राजा मीडिया दिन तक कार्यक्रम बदले ने नर्चे होता हूँ पर ले रहा मीडिया कल चुप यो सोमवार ने तो कामक्षम करी लो अरे अब रा आउन रा वार संगत ने तेली देंटी वार रोज को किंतला बोंचा स्तरु सोमवार वाकिल्लो मंगलवार वाकिल्लो अंडा वारा लबाई न मटा ले वारा लबाई वारा लबाई वारा लबाई वारा लबाई नमस्कार अम्मा बच्चा वार राजा दा दान धर्मालु पुरुत्तु मनमें पट्टुकुरा लेदे आखर को जीवित मिगले वाणि जाग्रत चूड़ वाड़ मन बिडल पद रूपये पड़क रसम तक पर्व
పెడుతూ దారిలో గంధాయిదం మాత్రం కొట్టకు. నై నై సార్, నీకు అల్లా సల్లగా చూడాలి సార్. వెళ్ళిరా. డాక్టర్ గారు తమ చేతికి ఎముక లేదంటే నమ్మండి. ఆనాడు రామాయణంలో దానకర్ణుని గురించి విన్నాం, ఈనాడు కల్లారా మిమ్మల్ని చూస్తున్నాం. ఏం పంగనామలు చూశారో లేదో, అది రామాయణం కాదు భారతం. ఏదో రెండు కూర్చోండి. ఏమిటి మీ ఒట్లో ఎలా ఉంటుంది? మా అయ్యగారికి చూశారో లేదో మామూలు జబ్బు ఉండనే ఉందిగా. కడుపు మంట. చూడండి గరుడాచలం గారు, మందుతో పాటు మీ మనసు కూడా మార్చుకుంటే మంట కాస్త తగ్గుతుంది. ఏమంటారు? ఇదిగో ప్రస్తుతానికి మందు వాడండి. బాపయ్య, మన గరుడాచలం గారి బిల్లు ఎంత అయిందో చూడు. పంగనామాలు, దానకర్ణుడు బిల్ అంటాడు ఏమిటయ్యా? చూశారో లేదో, ఇది భారతం కాదు కదండి మరి. సార్ బిల్లు ఉండవయ్యా. బిల్లు బిల్లు అని ఒకటే కూడవా? అయ్యగారు ఏదో హాస్యానికి అంటే. అబ్బాయి అలాంటివి ఏం పెట్టుకోకండి, తీసుకోండి. చూశారో లేదో కడుపు మంట. కాదయ్యా, బిల్లు 500. గరుడాచలం గారు, లేని వాళ్ళు ఎలాగూ ఇవ్వలేరు, ఉన్నవాళ్ళు మీరు కూడా ఇవ్వకపోతే లేని వాళ్ళకైతే ఏం కావాలి? ఇక్కడ ఇవన్నీ ఎలా నడవాలి చెప్పండి. తప్పదంటారా? తప్పదండి, తప్పదు. అమ్మా, నేను అప్పగా కూర్చుంటే నేను తిన్నాం. పర్వాలేదు లేదా, తిను బాబు. కూర్చుంటే స్కూల్లో మన పక్కన కూర్చోట్లే. అది లేదు, నేను ఇక్కడ డాక్టర్ గారు అబ్బాయిని. ఏరా, పాలన చేసుకుని గట్టిగా పడి నీకు టేబుల్ మీద కావాల్సి వచ్చిందా? పాపలకి రాజా అతను దగ్గర జరగే. నాకు కూడా ఒకటి. ఏం పాపం కింద కూర్చున్నారండి? మరేం పర్వాలేదు, వాడన్నది నిజమే. వాడు డాక్టర్ రంగనాథం గారి అబ్బాయి, గొప్పింటి బిడ్డ. వాళ్ళ నాన్నిచ్చిన అంతస్తు వాడిని అనుభవించలే. మరి నేను ఒక పేద బడిపంతుని కొడుకుని. మా నాన్న కూడా వారాలు చేసిన వాడట. అష్ట కష్టాలు పడి నన్ను చదివించాడు మా నాన్న. ఇక వీడు సరే సరే, నాకంటే గర్భధరిత. మా ఇద్దరికి నేల చాలు, వడ్డీని తొడ్డించు. నీకే చెప్తున్నది వడ్డించమని. అది ఇప్పుడు చూడు మళ్ళీ అంత బాగుందో. భలే బాగుందన్నయ్యా. అయ్యో అయ్యో, దూడ పాలు తాగుతుంటే కళ్ళు కనపట్లా, చూస్తూ ఊరుకుంటా వేరా గాడిద. అమ్మా ఆహా, నీ బతికి చదువు ఒకటే తక్కువ.
వాడేం తెలియనోడమ్మా. ఏదో చదువుకోవాలని ముచ్చట పడుతున్నాడు. ఓ అబ్బో, నీ ముద్దల కొడుకు చదువుకొని ఊళ్ళేళ్తాడు, నువ్వు రాణిలాగా కూర్చుని రాజ్యాలు ఎల్దు గాని సిగ్గు లేకపోతే సరే. ఎరా ముద్దు, అలా గుడ్ల పట్టించి నిలబడతావేరా? వెళ్ళ దూరం కట్టే. బాబు అమ్మా, ఆవిడ తిరుతుంది ఎందుకమ్మా చూస్తూ ఊరుకున్నావు? ఏం చెయ్యం బాబు, వాళ్ళు యజమానులు, వాళ్ళు పెడితే తినాలి, తిడితే పడాలి. కాదంటే మనకి ఈ ముద్దు కూడా దొరకదు బాబు. అమ్మా ఎవరైనా సరే నువ్వు ఒకటి పని చేయొద్దమ్మా. బాబు అలాగే బాబు అలాగే, నువ్వు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసేటప్పుడు నేను ఎక్కడో పని చేయను బాబు. మీ ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకుంటూ బతుకుతా. అమ్మా అదేంటమ్మా నీళ్ళు తోటలో నీ కన్ను లేదా? అమ్మ రోజు ఇంతే అన్నయ్య, తను మానేసి మనకు పెడుతుంది, ఉంటే తింటుంది, లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. సీత అమ్మా అదేం లేదు బాబు, మీరు తింటే నేను తిన్నట్టు. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసేటప్పుడు నేను ఎక్కడో పని చేయను బాబు. ఓ అబ్బో, నీ ముద్దల కొడుకు చదువుకుని ఊళ్ళేళ్తాడు, నువ్వు రాణిలాగా కూర్చుని రాజ్యాలు ఎల్దు గాని సిగ్గు లేకపోతే. అమ్మ రోజు ఇంతే అన్నయ్య, తను మానేసి మనకు పెడుతుంది, ఉండే తింటుంది, లేకపోతే మంచినీడు తాగి పడుకుంటుంది. అందుకే వచ్చేసానయ్యా. నువ్వు వచ్చేసాగా ఇంకా మా అమ్మ పస్తులు ఉండక్కర్లేదు. నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి మా అమ్మని చెల్లెల్ని ఇక్కడ తెచ్చుకుంటానయ్యా. ఓరు పిచ్చివాడా, నువ్వు ఎప్పటికి చదువు పూర్తి చేస్తావు, ఎప్పటికి ఉద్యోగస్తుడు అవుతావు? అందాక మీ అమ్మ కష్టాలు పడుతూ ఉండవలసిందేనా? మరి ఏం చేయాలయ్యా? ఏం చేయాలంటే నువ్వు వెంటనే వెళ్ళి మీ అమ్మని చెల్లాయిని తీసుకురా. వాళ్ళు కూడా నీతో పాటు ఇక్కడే ఉంటారు. నువ్వు పెరిగి పెద్దవాడివి కావడం వాళ్ళు కళ్ళారా చూసి ఆనందిస్తారు. ఏ చూడు, ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్తా. వెళ్ళి రాజా, వెళ్ళి వెళ్ళి. నువ్వు అంటరా ఓన్ని తస్తాదియా, ఎంతగా మారిపోయావురా రాజా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? పట్నంలో చదువుకుంటున్నాను తాత, మా డాక్టర్ ఉన్నారుగా, ఆ ఇంట్లో ఉంటున్నాను. అమ్మని చెల్లని తడగా తీసుకొచ్చామన్నారు తాత. ఇంకెక్కడ అమ్మరా, నీకోసం మనేది పడి మీ అమ్మ మంచం ఎక్కింది. నువ్వు వస్తావు వస్తావని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. పాపం చివరికి ఒకనాడు రాజా రాజా అంటూనే కళ్ళు మూసిందిరా. ఊరుకో బాబు ఊరుకో. తాత మా చెల్లె ఎక్కడుంది తాత? ఏం చెప్పమంటావురా రాజా, మీ అమ్మ పోయిన తర్వాత మా ఇంట్లోనే ఉంటది కదా అని తీసుకొచ్చాను. ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య అంటూ ఏడుస్తా ఉండేది. చివరికి ఒక రోజున ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఏం పర్లేదు దూరుకోమ్మా, నేనున్నానుగా. ముందు ఈ టీ తీసుకో. యాడోకు మరి మీ అన్నయ్య ఎలా ఉంటాడో చెప్పావుగా, వెతికి పట్టుకుందాం. నిజంగానా? నిజంగానే, తీసుకో. అంతవరకు నేనే నీ అన్నయ్య అనుకో. నీకు మంచి మంచి బట్టలు కుట్టిస్తాను, బాగా చదువు చెప్పిస్తాను. ఏ తీసుకో.
అమ్మా అమ్మా ఊరుకో రాజా ఊరుకో చూడు కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి చూడు చెల్లెలు తప్పకుండా వస్తాయి అందుకనే నీకు మిఠాయి పొట్లం తెచ్చాను అనయ్యా మరి నువ్వు చదువుకో మన బుర్ర పొరుగు మటలకే గాని చదువుదానికి పనికిరాదమ్మా అయినా నువ్వు చదివితే నీ చదివినట్టేగా నువ్వు బాగా చదువు అమ్మా ఆ ఈ డబ్బులు తీసుకెళ్ళి ముందులేయమ్మా ఏమిటి మేస్టారు మన సుధమ్మ పరీక్ష అయింది నా కష్టం ఫలించింది దానిలో ఆశ్చర్యం ఉంది రండి అదిగో మా సుపుత్రుడి సంగతి ఏమైంది కొంచెం చెప్పండి మళ్ళీ బాబు విషయంలో చాలా కష్టపడ్డాను కానీ ఫలితం లేకుండా పోయింది అంతేనండి అక్కరాజు గారు చూశారు బాబు గారు రాజశేఖర్ కూడా ప్యాస్ అయ్యారు ప్యాస్ అవుతాడు కర్మ స్కూల్ కే ఫస్ట్ ఇచ్చారు ఎందుకో తెలుసా మాస్టారు చిత్తం మీరు చదువు చెప్పలేదు కనుక నాకు తెలుసు మాస్టారు బాగుపడేవాడిని ఎవరూ పాడు చేయలేరు పాడైపోతానన్న కంకణం కట్టుకున్న వాడిని ఎవరు బాగుపరచలేదు ఒరే బడుద్దాయ్ పుస్తకం ఎందుకు అడ్డుపెట్టుకుంటావు చాలండి ఊరుకోండి పరీక్ష పోయిందని అసలే వాడు సిగ్గుపడుతుంటా సిగ్గుపడవలసింది వాడు కాదు నువ్వు మధ్య నేనెందుకు వాడిని కన్నందుకు వెరీ గుడ్ రాజా ఇలారా రాజా నువ్వు ఇలాగే ప్రతి సంవత్సరం బెస్ట్ గా చదివి ఫస్ట్ లో పాస్ కావాలి ఫస్ట్ గా బిఏ పాస్ అయిన మాట నిలబెట్టాం రాజా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంతా మీ ఆశీర్వాదం అయ్య నిలువ నీడలేని వాడిని ఆదరించి చెప్పించారు దారి తెన్ను లేని ఈ జీవితానికి ఒక దారి చూపించి నన్ను మనిషిని చేశారు నాదే ఉందిరా నాలో ఉద్దేశం ఉన్నా నీలో పట్టుదల కృషి ఉండాలి కదా నా ఆదరణ కేవలం నామమాత్రం దాన్ని సద్వినియోగం చేసుకుని నీ జీవితానికి నువ్వే ఒక రూపుదిద్దుకున్నావు రాజా నాకది ఆనందత
ఆయనక నీ మీద ఉన్న అభిమానానికి ఉంచిన నమ్మకానికి మంచి ఫలితం చూపించాం ప్రయోజకుడివయ్యా చాలా సంతోషం డాడీ గుడ్ న్యూస్ వెరీ గుడ్ న్యూస్ ఏమిటమ్మా హడావుడి నల్లగా నల్లగా రాజా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు డాడీ అబ్బా ఇది చాలా ఓల్డ్ న్యూస్ అమ్మా రాజా అప్పుడే సీట్ కూడా తినేశారు ఆహా హ్యాపీ కంగ్రాచులేషన్స్ రాజా థాంక్ యూ నో మేడం ఎరా హీరో ఈసారి అలవాటుగా పరిష్కరిద్దావా సారీ డాడీ ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను నేను పాస్ అయ్యాను వాట్ నువ్వు పరీక్ష పాస్ అయ్యావా అయితే ఈ దేశంలో చదువుల స్టాండర్డ్ ఇంతగా దిగజారిపోయిందన్నమాట చాలండి మీరు మరేను అబ్బాయి తెలివితేటల మీద మీకు ఎప్పుడూ నమ్మకం లేదు శుభం అంటే పరీక్ష పాస్ అయితే పరిహాసం చేస్తారా అదే ఇందా బాబు కంగ్రాచులేషన్స్ అర్హత లేని చోట అభిమానం చూపించడం కూడా తప్పే రాజా ఏం రాజా బిఏ పాస్ అయ్యి కాలేజీకి కొత్త రికార్డు సృష్టించావు మరి ఎంఏలో ఈ స్టేట్ కే రికార్డు బ్రేక్ చేయాలి కరెక్ట్ ఇక చదవాలని లేదండి ఏదైనా ఉద్యోగం చూసుకుందామని ఏమిటి ఉద్యోగం కాదు డాడీ రాజా జోక్ చేస్తున్నాడు కాదండి నిజంగానే అంటున్నా నో నో నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించవలసిన అవసరం వచ్చిందిరా రాజా నువ్వు చేయవలసింది నీ చేత నేను చేయించదలిచింది చాలా ఉంది మద్రాస్ లా కాలేజీకి నీ సీటు కోసం అప్పుడే ఉత్తరం కూడా రాసేశాను లా కాలేజీలో అవును రాజా నీతికి నిలువెత్తు గోయితవి పాతి పెడుతున్న ఈ రోజుల్లో దాన్ని కాపాడి నీడబట్టే నీతి పనులు కావాలి అది నువ్వు కావాలి అదే నా కోరిక అయ్యగారు నా కాళ్ళ మీద నేను నిలబడే అదృష్టాన్ని నాకు కలిగించారు ఏదో నా అంతస్తుకు తగ్గట్టుగా నాన్సెన్స్ ఆ అంతస్తు నేను కల్పిస్తాను అర్హత నీకు ఈ రెండు కలిస్తే నీకు నీ చుట్టూ ఉన్న పది మందికి సేవ చేసిన వాడు అవుతావు అదే నా ఆశయం రాజా అది గారు ఇంకేం మాట్లాడు రేపే నీ ప్రయాణం నీ మద్రాసు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేసుకో అది గారు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ గెట్ రెడీ ఏం రాజా అక్కడ మేమెవరినైనా ఎప్పుడైనా జ్ఞాపకం వస్తావా ఎంతు జ్ఞాపకం రారు నాకు ఈ వ్యక్తిత్వాన్ని ఇచ్చిన అయ్య గారు అమ్మనే మరిపించిన అమ్మ ఇంతకాలం పెరిగిన ఈ ఇల్లు నువ్వు దొడ్లు ఆవు దూడా ఇంట్లో కుక్క పిల్ల చివరికైనా నీ లిస్టులో నన్ను చేర్చావు థ్యాంక్స్ అవును మేలు చేసిన వారిని మనసులో గుర్తుంచుకోవడం మానవ ధర్మం మనసు ఇచ్చిన వాళ్ళని మర్చిపోవడం కూడా ధర్మమే అనుకుంటాను సుధా ఏమిటి నువ్వలే కంట తడిపెడుతున్నావా ఏం లేదు లేదు నువ్వు లేదంటున్నా నీ కళ్ళు ఏదో ఉందని అంటున్నాయి ఏ నాతో చెప్పకూడదా చెప్పనక్కర్లేకుండానే అర్థం చేసుకుంటావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను సుధా చిన్నతనుంచి నిన్ను అమాయకంగా ఆరాధించాను నువ్వు ఆనందిస్తే నేను పొంగిపోయాను నువ్వు బాధపడితే కుంగిపోయాను మనిద్దరి జీవితాలు అలాగే పెనవేసుకుపోవాలని నేను నీదాన్ని కావాలని ఎన్నో కలలు కన్నాను లేదమ్మా అలా జరగటానికి వీల్లేదు ఆ మాట కూడా నేను వినలేదమ్మా అమ్మా ఎన్నాళ్ళు నీ మీద పెంచుకున్న అభిమానాన్ని ఈ ఒక్క మాటతో సర్వనాశనం చేయకమ్మా చిన్నతనంలోని కన్న తల్లి నీ తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుని అయ్యగారు చేరదీసి నన్ను కన్న బిడ్డలా పెంచారు వారి ఆదరణే లేకపోతే ఈనాడు ఇలా నీ ముందు నిలబడే అర్హతే నాకు లేదమ్మా నాలాంటి అభాగ్యుడు జీవితంలో ఆశించని ఆప్యాయతను కురిపించిన దేవుడమ్మా ఆయన ఈ ఇల్లే నాకు పవిత్రమైన దేవాలయం వారి దయకు మించి మరేది ఆశించే అర్హత నాకు లేదమ్మా చూడమ్మా చిన్నప్పుడే నా చెల్లెలు నాకు దూరమైంది ఆమె నీలో నేను చూసుకుంటున్నానమ్మా అమ్మా పదేళ్ల క్రితమే
నిన్ను చెల్లెమ్మ అని పిలవకపోతున్నా నేరమైతే నన్ను క్షమించమ్మా. అమ్మా ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా? చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను రాజా. నీ పట్ల నేను పెంచుకున్న చనువుని ఇన్నాళ్ళు ప్రేమ అని ఊహించుకున్నాను, కానీ దాన్ని నువ్వు అభిమానం అంటున్నావని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ, నేను తొందరపడితే నన్ను క్షమించు రాజా. యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటన్నాయి హడావిడి? హడావిడి కదమ్మా, గడిపిడి కన్నారు. అదే పరీక్షలో పేపర్లు పడిపోయింది. పేపర్లో పరీక్షలు పడిపోయింది. పేపర్లో పరీక్షలు ఏంటన్నాయా? ఫలితాలు వస్తాయి. అవే అవే పేపర్ ఏంటి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడమ్మా చూడు. నా నెంబర్ ఎక్కడా కనిపించడం లేదన్నయ్యా. కనిపించడం లేదా? అమ్మా ఎక్కడ ఉంటుందమ్మా? సరిగ్గా వెతుకమ్మా, ఏదో మూల పడే ఉంటుంది. లాగి పట్టుకోమ్మా దాన్ని. లేదన్నయ్యా, నిజంగా లేదు. పేదోళ్ళ పిల్లని పేపర్ ఆడేసి ఉండమ్మా. ఇదో ఇదంతా పేపర్ ఆడు తప్పు. అమ్మా నువ్వు తప్పడానికి ఏం లేదమ్మా, ఉండ పేపర్ సంగతి అనుకుంటాను. ఉండమ్మా అన్నయ్యా, నీకంత నమ్మకం ఉంటే నే తప్పుతానన్నయ్యా. నేను తమాష కన్నాను, నే పాస్ అయ్యానన్నయ్యా. అదేమ్మా ఒక్కొక్క మాట అన్నమ్మా, నేను పాస్ అయ్యానన్నయ్యా. అమ్మా నువ్వు పాస్ అవుతావని నాకు ఎప్పుడో తెలుసమ్మా. అందుకని నువ్వు చిట్టి చెల్లుమని నేను చిన్న గడ్డు పట్టుకొచ్చానమ్మా. అనమ్మా అనమ్మా, నీకు ముందు అమ్మా. అన్నయ్యా, చిన్నప్పుడే కన్న తల్లిని తోడపుట్టిన అన్నని దూరం చేసుకున్న ఈ నష్ట జాతకురానికి నీలాంటి అమృతమూర్తి అన్నయ్యగా దొరకడం నిజంగా నా అదృష్టం అన్నయ్యా. ఏదో కాలికి తగిలిన గడ్డిపూసను ఆధారంగా జారీదీశావు, ఆప్యాయంగా చదివించావు. సర్లేమ్మా, చెల్లించుకోవడం కూడా పెద్ద గొప్ప ఏమిటి? నువ్వే కనుక లేకపోతే అమ్మా ఈ రిక్షా అలాగే రెండు కాళ్ళ పశువుని. అరే అరే రిక్షా రారా అని అంటారే కానీ నీలాగా తీయగా అన్నయ్య అని నన్ను ఎవరమ్మా పిలుస్తారు? ఏమిటన్నయ్యా, పొద్దుటి నుంచి టీ నీళ్ళు అయినా తాగేవలేదు, వంట ఏంది? రా అన్నయ్యా. కనిపించిన ప్రతి ఆడపిల్ల వెంట పడాలనుకునే వాళ్ళ కర్మకి నేనేం చేయను. వాళ్ళు వెంట పడకపోతే నీకేం తోచదే? అవునమ్మా, అబ్బాయిలు ఏడిపించడమే నీకు హాబీ. రోమియో వస్తున్నాడు. రోమియో కాదు, రోకలి బండా కాదు, రాజశేఖర్ ఉత్తం ముద్దపప్పు. అతను పెంచిన మన రేక పప్పులే ఉడకో. క్లాసు టైం అయింది, పదం పదండి. విజయ తల్లి, ఆయన గొప్పతనం ఏమిటో నేను చూస్తాను. సారీ. థ్యాంక్ యూ. నో మెన్స్. ఏం వరదని ఇప్పుడు ఏమైంది?
నా మాట విన్నావా? అతను అందరిలాంటి ఆకుపై రకం కాదు. తన అంతస్తుకు మించిన వారి వైపు కన్నెత్తి కూడా చూడు. నాన్సెన్స్, చూస్తాను. నా పేరు అడుగువైతేనా? ప్రవరుడు ఆశ్చర్యముగా చూసాను. అస్సరు శిరోమణిని దివి నుండి ఈ భూమికి దిగి వచ్చినాను. అమ్మా వరుధిని, ఎంత కమ్మని పిలుపు. వరుధిని అసలు నా పేరు వరుధిని కాదు, రేఖ. రేఖ మేక చూడమ్మా, ఈ నాటకం డైరెక్టర్ గా నా పరువు, నటిగా నీ పరువు, ఎలా కాపాడతాము? మాస్టరు, నా మీద మీకు నమ్మకం లేదా? అమ్మమ్మా, ఎంత మాట, నువ్వు కాకపోతే ఈ కాలేజీలో ఈ వేషానికి మనిషి లేదు. కాకపోతే ప్రవరాక్షుడి వేషానికి మన ఆచార్యులు. మీకు అనుమానం అక్కర్లేదు మాస్టారు, వాసులు వేషం వేయటం లేదు. ఇంకెక్కడ ఆచార్య సార్, పొద్దునే జనరల్ హాస్పిటల్ లో చేర్చాం, వాడికి రాత్రంతా విరోచనాలు, మన స్పృహలో లేడు సార్. మరి మన పరువు గంగపాలే. నువ్వు మను చెప్పు చదవా? ఎప్పుడైనా నాటకాల్లో వేషాలు వేసావా? లేదు. అయితే ఇప్పుడు వెయ్యి సార్, మరేం మాట్లాడకు, నువ్వు వెయ్యాల్సిందే, నా పరువు నిలవాల్సిందే. ఆచార్యులు గారు అర్థం అంతరంగా హాల్ పెట్టాలో వేదా. రాజా, నీ సంగతి నీకు తెలియదు, నువ్వు వారు హీరోని, మన మగవాళ్ళ పరం నిలబెట్టడానికని నువ్వు ఒప్పుకోవాలి. మిస్టర్ రాజశేఖర్ నమస్కారం సార్, ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ కాలేజ్ యు మస్ట్ యాక్సెప్ట్. సార్, ఇవన్నీ మాట్లాడుకో, ప్రిన్సిపాల్ గారే స్వయంగా అడుగుతున్నారు, సరేనను? సరే సార్. వేస్తావా? ఏమి రాణి, ఈ ప్రవరాక్షుడు రేపు నటిస్తాడా లేక ముద్ద పప్పుల? ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహాకావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధిని ప్రవరుల వృత్తాంతం. ఎవరా వరూధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు, కాలికి పసరు పూశాడు, రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాక్షుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి. హిమవందగము భరతావనితే తలమాణికము, అహో హిమవందగము భరతావనికే తలమాణికము, అహో హిమవందగము. అంబరతుంబి శిఖరాలు సరజరీ తరంగాలు, అంబరతుంబి శిఖరాలు సరజరీ తరంగాలు, ఆభంగ తరంగ మృదంగరవముల, అభంగ తరంగ మృదంగరవముల అభినయమాడు మయూరాలు, అహో హిమవందగము. తపించిన చోటు గగన గంగ నేరింపిన చోటు పరమేశుని ప్రాణేశుగబడసి, పరమేశుని ప్రాణేశుగబడసి గిరినందన తరించిన చోటు, అహో హిమవందగము భరతావనికే తలమాణికము, అహో హిమవందగము. సిద్ధుడిచ్చిన కాలిపసరుతో సిద్ధించను వంచితమ్ము,
పుణ్యతీర్థ సందర్శనముతో పునీతమాయను జీవితం. అసలు ఎరిగిపోయేని ఇంటికేగు తిరు వెరుగనై తిని ఎక్కడి మారుణాస్పదపురము ఎక్కడి హిమవందగవరము కోరి వచ్చినాను దారి కోలుపోయినాను ఎగిరిపోదమన్న నా కురెక్కలైన లేవే ఏ దిక్కు కానరాది ఏ దిక్కు కానరాది యక్షతనయేందు జయంత వసంత కంతులం చక్కదనంబునం గెలువ చాలెడు వాడు మహీసురాన్వయం దెక్కడ ఈతనో విభవమెక్కడ ఏలని కంటుగా మరుం దక్కగునంగరాది ఒకటా నన్ను వీడు పరిగ్రహించిన ఎక్కడి వాడు యవత వీవు భీతహరిణే క్షణ యవత వీవు భీతహరిణే క్షణ ఒంటి చరించదు కోటలేక్యువన భూమి భూసురుడ నే ప్రవరాక్షుడ త్రోవ తప్పితి క్రోవునయుగాగ్రమునకు చనుదెల్చి పురంబు చేరనికెమ్మిధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగు ఇంతలు కన్నులన్న తెరువే మరి వేడెదు భూసురేంద్ర ఏ కాంతము నందునున్న చివరాంద్ర నిమంబిడి పల్కరించులాగింది ఎంత మాట ఈ ప్రవరుడట్టివాడు కాడి చతురుడవే అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరు అడుగవైతివే వరూధిని అప్సరో శిరోమణిని దివి నుండి ఈ భూవికి దిగి వచ్చినాను నీ మదన రూపము నే మెచ్చినాను మనసిచ్చినాను వరూధిని ఆహా ఎంత కమ్మని పిలుపు ఎన్ని మరులను కొలుపు ఈ పూల పొదరింట చూపించు నీ వలపు శ్రీహరి శ్రీహరి అపచారము అపచారము వరూధిని కలనైనా పరకాంతను తలచి అయినా ఎరుగని వాడను నిత్యాగ్నిహోత్రిని నిష్ఠాగరిష్ఠుడను ఓ అభినవ మదన నీ యజ్ఞయాగములు నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా ఆ సౌఖ్యమేదో నీ ముందు నాయందు లభించనుండగా
ఆలసింతువేళ అనుభవించరావేళ. అయ్యో శ్రీహరి శ్రీహరి. జపాగ్నిహోత్ర పరతంత్రుడనేలీ భవత్పదాంబుజ్ఞానరతుండనేలి పరదారధనాదుల గోరనేలి సన్మానముతోడనన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన వృంకకయమున రయమూన అవ్యవాహన. మరచి భూమి
ಕಾಲಿತಾ ಕಿಡಿಕೆ ತಂದೆ ನೀಚೆ ಕಿಳ್ಳು ಪೂಲ ತೊಕ್ಕಿಡಿಕೆ ಒಬ್ಬಲೆತ್ತೆ ಅಧಿಕಾಳು ಇಂತಟಿ ಸುಮಕೋಮಲಿವೆ ಅಂತಟಿ ಸ್ವರ್ಗಾಲು ವೀಡಿ ಇಂತಟಿ ಸುಮಕೋಮಲಿವೆ ಅಂತಟಿ ಸ್ವರ್ಗಾಲು ವೀಡಿ ನೆಟುಲ ನಿಲ್ಲುವ ಗಲವು ನೀ ಲೋಕಲ್ಲೋ ನರಲೋಕಲ್ಲೋ బస్టాప్ వరకు వస్తే మీకు అభ్యంతరమా? థ్యాంక్ యూ. అదేనండి, నిన్న మీకు చెప్పాలనుకున్నాను వీలు పడలేదు. మీరు నాటకంలో చాలా సహజంగా నటించారండి. మీరు బ్రహ్మాండంగా నటించారు. ఏమి నటించాలండి, ఆ నాటకం అంటే నాకు ఇష్టం లేదు. అదేమిటండి, అంత బాగా నటించడం లేదంటారు? లేకపోతే ఏమిటండి, ఆ ప్రవరాచుడేమో అమ్మాయి కనిపించినా కన్నెత్తి చూడని అమాయకుడట. పాపం ఆ వరుధిని, నీ స్థాయికి దిగి వస్తాను, నీతో చేయి కలుపుతానంటున్నా వినిపించుకోకుండా కాదని కాలుదని వెళ్లిపోయాడు. సింప్లీ ఆబ్జెక్ట్. నో, ఐ ఆబ్జెక్ట్. ఈ విషయంలో మాత్రం నేను మీతో ఏకీభవించను. సామాన్యుడు ఎప్పుడు తన అంతస్తు తెలుసుకుని మసలుతాడు, ప్రశాంతంగా బ్రతకటానికి ఆశిస్తాడు. అదేనండి, ప్రవరాకుడి మనస్తత్వాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. నిజానికి నా మనస్తత్వం కూడా అంతే. ఆ మాటకొస్తే ప్రేమే కాదండి, స్నేహం కూడా అంతస్తు తెలిసే చేయాలంటాను. మీరేమంటారు? ఏమంటాను, కరెక్ట్ గా చెప్పారంటాను. దయచేయండి అమ్మగారు. కారు అమ్మగారా? ఎవరేమి అమ్మగారు? తమరేనండి. ఓ సరోజ, సరోజ అండి. చూడు, సరోజ్ కారులో నిరానని చెప్పు. అదేనండి, తన పెద్ద కారు ఉంది కదా అని గొప్ప కోసం మమ్మల్ని అందరినీ వేసుకుని తిప్పుతుందండి. ఇవాళ కారు పంపింది కదా అని ఎక్కాం అనుకోండి, రేపు నడవలసింది కదా. కరెక్ట్, బాగా చెప్పు. మన స్థాయి తెలుసుకుని అడవటంలోనే ఆనందం ఉందండి. కరెక్ట్, నా మనసులో ఉన్నమాట అలాగే చెప్పేశారండి. చూడు బాబు, నీ కారు వద్దు, నువ్వు వెళ్చా. మరి తవరండి వెళ్ళవయ్యా. ఓ బస్ వస్తుంది, పదండి. అమ్మాయిలు గారు, అమ్మాయిలు గారు, సొంత కారు ఒగ్గేసి కాలు నడకన అమ్మాయి గారు అబ్బాయి గారితో వెళ్ళిపోనారు అంటే దాన్ని ఏతంటారు? ఏతంటారా? ప్రేమలో పడ్డారు అంటారు. నా వాళ్ళ అలాగే రెండు చెంచాల నెయ్యి అయితే ఇంకే వెయ్, ఒకటి రెండు జీడిపప్పు ఉప్మా మజాక తింటే పరమాత్మ కనిపించాలి. తర్వాత రెండు మిరపకాయలు, దానికి సరిపడా ఆవాలు. వెరీ గుడ్. రెండు మిరపకాయలు, దానికి సరిపడా ఆవాలు. సరిపడా? దీంట్లో ఏది ముందు చెప్పాడు లేదే? ఏదైతే పొట్టలోకి వెళ్ళాక అంతా కలిసిపోయేదేగా, కలిపే వేద్దాం. బాబా వస్తున్నాను. తర్వాత నీళ్ళు, రవ్వ. ఆగవయ్యా వస్తున్నాను. ఇది పాలలాగున్నాడు, సమయం పడి కందలు కాదు వచ్చాడు. ఏది పాలగిన్నీ
కనిపించారు అదే బాబా చూస్తున్నాను కొంచెం ఆగబయ్యా నీ పాలగిన్ని కోసమే చూస్తున్నాను సరే స్వామి మున్స్వామి నేను నాలుగు సమయానికి పాలు తెచ్చావు వెరీ ఉప్మా స్ట్రాంగ్ కాఫీ వెరీ గుడ్ ఈ బ్రహ్మచారి మీద ఇన్ని నాలుగు దయగలిగిందా బాబు ఏది రానైనా నమస్తే నమస్తే ఐఎమ్ సారీ నేను ఇప్పుడు వస్తాను అండి ఇదేనా మీ ప్యాలెస్ అవునండి ఏదో పాడువాసన వస్తుందండి పాడువాసన కదండి మాడువాసన జీడిపప్పు ఉప్మా మీరే చేస్తున్నారా ఇది తినడానిక చూసి ఆనందించడానిక ఏదోలేండి పదండి హాల్లోకి ఏమిటండి చెప్ప చేయకుండా ఇలా వచ్చేశారు ఏ రాకూడదా కదండి నాకు రోమన్న అర్థం కావడం లేదండి మీ దగ్గర నోట్స్ తీసుకెళ్దామని వచ్చాను కాలేజీలో అడిగి ఇచ్చేవాడు కదండి దానికోసం కాళ్ళిచ్చుకుంటూ ఇంత దూరం రావాలా మీకోసం కష్టపడి ఇంత దూరం బస్సులో వస్తే ఇంటికి వచ్చిన క్లాస్మేట్ ని కావాలేశారా ఇదేనా మీ మర్యాద అది కదండి మా ఇంటి ఆయన ఏమిటి మీ ఇంటి ఆయన అదేనండి ఈ హౌస్ ఓనర్ పానకాలస్వామిని పరమ ఛాందసుడు అబ్బాయిల గదుల్లో అమ్మాయిల్ని ఇలా ప్లీజ్ ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ ఇలా ఒంటరిగా చూచాడు అంటే అనుమానిస్తారు ఆయన కోపం వచ్చిందండి కేర్ ఆఫ్ స్ట్రీట్ గది ఖాళీ చేయాల్సిందే మీకు రోమన్లా కావాలి కదా ఇప్పుడే చేస్తాను ఉండండి ఇదిగానండి కాలేజీలో కలుద్దాం అంటే ఇక వెళ్ళమని నా అర్థం అది కదండి నేను చదవాల్సింది చాలా ఉంది అందుకని ప్లీజ్ వెళ్ళండి సాయంకాలం పూట చదివేంటండి ఎక్కువగా చదివితే బుర్ర వేడెక్కిపోతుంది వేడెక్కడమే కాదు ఆ ఉప్మాలం మాడిపోతుంది చేస్తున్నారండి ఏమండి అలా షికారు పెడదామా షికారే చూడండి అడగాలి తగిలితే ఐఎమ్ సారీ చలిగాలి తగిలితే నిమోనియా వస్తుంది ఇంకా నయం టైఫాయిడ్ వస్తున్నారు కాదు సచ్చాడు ఇప్పుడు వస్తుంది టైఫాయిడ్ ఫీవర్ వచ్చాడు మా ఇంటి ఆయన ఎస్ మిస్టర్ పాన్ కావాలి వచ్చామండి నాయన రాజశేఖరం విడపట్టి వారి గంటల పంచాంగం నమస్కారం బాబాయ్ గారు బాబాయ్ గారు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు ఎవరు ఆయన చిరంజీవి చిరంజీవి పేరు రోమన్లా అదేమిటి బాబా నేనెవరినో చెప్పడానికి అంత కంగారు పడ్డానే నేనండి వారి మేనమావ కూతుర్ని అలా చెప్పు ముఖం చూడడంతో అనుకున్నా పోలికలున్నాయేమిటి చెప్పమా అని నీ పేరేమిటమ్మా పేరా అండి మంగతాయారు ప్రశస్తమైన పేరు రూపంలోనే కాకుండా పేరులో కూడా మన సాంప్రదాయం వాసన కస్తూరిలా పరిమళిస్తోంది ఆ కట్టు ఆ బొట్టు లక్షణమైన మూర్తి ఏమైనా రాజశేఖరం అదృష్టవంతుడు వారు నేనండి ఎందుకండి ఇలాంటి యోగ్యురాలు నీ భార్య కాబోతున్నందుకు చూడతాయారు నీకోసం మామగారు ఎదురు చూస్తుంటారు అదేంటి బావా నాకి మద్రాసు పట్టణం కొత్త ఎంత అక్క షికారు తీసుకుని వెళ్తా ఉంటే వెళ్ళు వెళ్ళు గెంటుతామేంటి బాబాయ్ గారు మీరైనా కాస్త చెప్పండి అమ్మా తయారు మన వాడు కాస్త నచ్చు రకం శేఖరం ఆడపిల్ల అందున కాబోయే ఇల్లారు కోరి షికారు తీసుకెళ్ళనట్టుంటే తీసుకెళ్ళరు అని విడిగల పడతాం ఏమిటయ్యా తప్పు తప్పు మనగల మనస్సు నొప్పించకూడదయ్యా అది కదండి చూసుకుంటానయ్యా
చిన్నప్పుడు ఎత్తుకు మోస్తారమ్మా, పెద్దయ్యా కూడా ఎత్తుకు మోసి అదృష్టం లేదు. ఆ భగవంతుడు నా ఒక్కడికి ఇచ్చాడమ్మా. నీకు ఏ లోటు లేకుండా చదువుకోవాల్సిందే, రోజు నా రిక్షాల కాలేజీ వద్దే కావాల్సింది. అన్నయ్య అన్నయ్య నా మాట వినవా, నేను నడిచే వెళ్తాను. నడిచే వెళ్తావా? అవునులేమ్మా, అర్థమైంది. శిక్షావాడు నీ అన్నయ్య చెప్పుకోవడానికి నలుగురిలో చాలా చిన్నతనంగా ఉంటుంది కదమ్మా. పోలేమ్మా, కాలేజీ దగ్గర నేను చెల్లమ్మా అని పిలవనమ్మా. అలవాటుగా అందరినీ పిలిచినట్టుగానే అమ్మాయి గారు ఉంటానమ్మా అని అంటాను. ఏమ్మా అన్నయ్య, ఏమిటన్నయ్య మాటలు? నిన్ను అన్నయ్య అని చెప్పుకోవడంలో నాకు చిన్నతనమా? ఎంత మాట అన్నావన్నయ్య, నీకు చదువు లేకపోయినా నీ రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను చదివించి ఇంత దాని చేసిన నిన్ను అన్నయ్య అని చెప్పుకోవడంలో నాకు చిన్నతనమా? లేదన్నయ్య, లేదు. అది అది నా అదృష్టం అన్నయ్య. అన్నయ్య వెళ్ళకోవడానికైనా అలాంటి మాటలు ఎప్పుడు అనకన్నయ్య. కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ గా నీ పలుకుబడి ఉంటావు తెలుసా? కాలేజీలో ఉన్న గే డ్యూటీకైనా ధైర్యంగా తాకిచ్చే ప్రిన్సిపాల్ గాని ఆ బ్యూటీ పాపర్ గాని నీ దాటి కాగలేదు. ఊళ్ళో సినిమాలన్నీ బ్రేక్. అర్పాదర్ప అడ్డమైన వాటికి స్ట్రైక్ లో గురాలు చేస్తూ ఆ హాలిడేస్ ని హాపీగా గడిపేది. అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్ కి కాస్త పెట్టుబడి అవసరం. ఎంత కావాలి? ఏముందిరా, రోజు కనీసం 4-5 సీసాలు ముందు. చిల్లర ప్రచారానికి అల్లరి చేయించడానికి గుండాలకి గట్టరా 4-5 వేలు. ప్రచారానికి ఉమ్మడిగా ఒక కారు. సరే
ఇంత డబ్బు ఎలా వస్తుందంటావు నువ్వు ప్రోనట్ల మీద ఫ్రీగా సంతకాలు చేస్తూ ఉండు నేను డబ్బు ఈజీగా తెచ్చేస్తుంటాను సార్ ఒక్క రోజు సార్ ఒరే మురళి ఈ ఉత్తరం మీ నాన్న దగ్గర నుంచే వచ్చింది బరువుగా ఉంది చెక్కు పంపేడేమో అంతే ముసలి సార్ ఉభయ కుసులో మరే ఊసుకోరు కాబట్టి మయ్య గారు ఎప్పుడు ఇలా రాయి వెంటనే బయలుదేరి రమ్మని రాశారు అంటే ఏదో అర్జెంట్ పని ఇవ్వండి వీళ్ళు సార్ త్వరగా వచ్చేస్తారుగా ఇక్కడ కూడా మీ ఆప్తులున్నారన్న సంగతి మర్చిపోకండి పరిపూర్తిగా కానీ వెంటనే వచ్చేస్తా కూర్చోమ్మా చాలా బాగుంది ఎవరు రాజశేఖరమా ఒరే 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 వరకు ఎంత వాడివయ్యావా అవును అన్నట్టు మన మురళి ఎక్కడా వాడా వాడు ఆ మురళి పరిసర హడావుల్లో ఉన్నాడండి ఈ శుభకార్యానికి రాలేకపోయినందుకు ఎంతో బాధపడ్డాడు అందుకే నన్ను పంపించాడు చూడండి డాక్టర్ గారు ఇలా అమ్మాయి లోపల తీసుకెళ్ళమ్మా ఏమండి అమ్మాయి మీకు నచ్చినట్టే కదా ఎంత మాట ఎంత మాట చూసా లేదు ఇక లాంఛనాల విషయం పంగరామాలు లాంఛనాల విషయం నేను అడగటం బావగారు కాదంటాం ఉన్నా వారి మాట నేను కాదంటానా నా మాట వారు కాదంటారా అయినా లాంటర్ లాంఛనమే గనక ఓ 40,000 చేసుకుందాం తిరిగి వారు తను విచ్చారు చూసారా లేదు అయినా తమకి 40,000 అడగ ఎత్తలేంటి మీరు అడిగినంత 40,000 అంతే బావగారు వెళ్ళి మా అమ్మాయికి ఇచ్చేదానికి మీ ఆంక్షలు ఏమిటండి 50,000 ఇస్తాం మీకు ఏమైనా అభ్యంతరం అయ్యో ఎంత మాట బావగారు దానకర్ణుల సంగతి మర్చిపోయారు చూశారో లేదో ఇక మరి ముహూర్తాలు ఇప్పుడు కదండి అబ్బాయి వాళ్ళ పరిస్థితి అయిపోయిన తర్వాత వేసవిలో పెట్టుకుందాం రాజా లేకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వెళ్ళలేదు జరగదు ఓ అలాగే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి చూశారో లేదో ఇక శుభం మరి తాంబూరాలు సర్జీ ఆ రికార్డు అన్న పూర్తిగా తిరగనివ్వండి 6,000 అప్పు పెట్టి రికార్డులన్నీ హరగా కొట్టావు మీది అప్పు కోసం తిరిగి తిరిగి మాది చెప్పులన్నీ హరిగిపోయాయి ఇప్పటికే మాది మందు గాలంతో తాగినారు ఇప్పటికైనా ఇది మాకు దక్కినది చోచో ఎక్కడయ్యా మీ పిల్లలు ఉంటారు బాత్రూమ్ లో ఉన్నారు కాదు సార్ 10 రోజుల నుంచి వారికి వాంతులు విరచనాలు సార్ మళ్ళీ రండి సార్ మళ్ళీ మళ్ళీ రావడానికి మేము మీద నౌకర్లం కాదు సమన్ను తెచ్చాం బయటికి రమ్మనం చేతి గారు ఎందుకండి ఎలా తొందరపడతారు మీ అప్పులన్నీ తీర్థమనిగా మేము యాగ మిగిన గొప్పందాలు ఆడేస్తున్నాం ఒక్క జాక్పాట్ కొట్టామంటే అనాపేసులతో మీ అప్పులన్నీ అలాగనే 60,000 వాడేశారు నా డబ్బు ఏం కాబట్టి మిమ్మల్ని కోర్టుకి లాగుతాం ఇంతకీ ఏం చెప్తావయ్యా మా డబ్బు సంగతి కోపగించుకోకండి సార్ ఈసారికి ఒక్క 500 చిల్లర కట్టారంటే చిల్లరా చెప్పు దెబ్బలా మిమ్మల్ని మీ జమీందారుని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగితేకపోతే మాది పేరు దగాచన్ పేచిలాలు కాదు మీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకి తెలుసు వెళ్ళకపోదాం వెళ్ళకపోదాం రామ్ రామ్ జీ రామ్ రామ్ జీ ఓ నమస్కారం ఎవరు మీరు మీది అబ్బాయి చేసిన అప్పులు అరగటానికి హైదరాబాద్ నుంచి వచ్చాం యు మీన్ ఎవరి గురించి మరి మాట్లాడేది మీ అబ్బాయి మురళి గారు మా వద్ద వేల కొద్ది అప్పులు చేశారండి ఇదిగో ప్రామిసరీ నోటు జమీందారికి బిడ్డనని చెప్పి ఆయన ఆయన దోస్తులు కలిసి మాజీ షాపులో వాటికి 1,000 రూపాయలు సాగేస్తుంది సార్ మీరు చెప్పేది మురళి మా మురళిని గురించా ఇది మురళి ఎప్పుడు తీసినా తాగి నిశాల్లో ఉంటాడు చుట్టూ అమ్మాయిలు అరే రామ్ రామ్ రామ్
బాకీ అడగటానికి వెళ్తే లోపలికి పోయి దగుడు ముద్దలాడతాడు. దగుడు ముద్దల ముంటల్ ముఠాకో ఆయన వాళ్ళతో మాట్లాడకంటే తండ్రితో తెలుసుకుందామని వచ్చాం. మీరు పెద్దలు మర్యాద వస్తుందని మీకు చెప్పడానికి వచ్చాం. మా అందరి అప్పులు చేర్చి 160,000 పైగా వడ్డీ. మా అప్పులు తెచ్చి మీ పొలం నిలబెట్టుకుంటారో మీ అబ్బాయిని జైలుకి పంపిస్తారో తెలుసుకోండి. ఎప్పుడు చూసినా తాగి నిశాల్లో ఉంటాడు. చుట్టూ అమ్మాయిలు అరే రామ్ 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 బాకి అడగటానికి వెళ్తే లోపలికి పోయి తగుడు ముద్దలు అంటాడు. తగుడు ముద్దలు ముంటారు ముఠాకో ఆయన వాళ్ళతో మాట్లాడకంటే తండ్రితో తెలుసుకుందామని వచ్చాం. పెద్దలు మర్యాద వస్తుందని మీకు చెప్పడానికి వచ్చాం. మా అందరి అప్పులు చేసి 160,000 పైగా వడ్డీ. మా అప్పులు తెచ్చి మీ పొలం నిలబెట్టుకుంటారు. మీ అబ్బాయిని చేరిగా పంపిస్తారు. భగవంతుడందుకే నిందిస్తావు. 10 మందికి పెట్టే యోగ్యత పోయిందని తెలిసి పెట్టే ఆ చేతిని భగవంతుడు తీసేసుకున్నాడు. ఊరుకు మనకు ఐశ్వర్యం అయితే పోయింది, కానీ పరుగు మర్యాదలు పోలేదుగా. సంతోషించు. ఇవ్వవలసిన బాధ్యులన్నీ పూర్తిగా అందరికీ ఇచ్చేసావా? ఇచ్చేసానండి. ఇది తెలుసు. ఇది మీరందరూ తీసుకోండి. బాబు, ఇన్నాళ్ళు మీరు నా పట్ల చూపిన అభిమానానికి నేను ఎలాగో విలువగట్టలేను. ఇదే నేను మీకు ఆఖరిసారిగా ఇవ్వగలిగింది. తీసుకోండి అయినా. బాబు గారు, అందరి కష్టాలు మీదిగా పంచుకున్నా. ఈ కష్ట సమయంలో మీకు సేవ చేసుకునే అవకాశం మాకివ్వండి బాబు. మనిషి తన ఆనందాన్ని ఎందరికైనా పంచొచ్చు, కానీ కష్టాలను పంచకూడదు ఆయన. మీ సానుభూతి నాకు 10,000. వెళ్ళండి ఆయన, వెళ్ళండి. మౌనంగా ఉన్నామే, మాట్లాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? పరీక్షల్లో పాస్ అవుతామా లేదా అని? మనం పరీక్షలో తప్పకుండా పాస్ అవుతాం, కానీ ప్రేమ పరీక్షలో అదే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం. నీకెందుకు అనుమానం? చాచా, నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా హృదయం నా నుండి దూరం అవుతున్నట్టుగా ఉంది. అందుకేగా నా హృదయం నీ దగ్గర నుంచి వెళ్తున్నాను. వస్తాను రాజా, మర్చిపోకుండా ఉత్తరం రాయి. ఓ, ఉత్తరంతో పాటు మా సుధ పెళ్లి శుభ్రేఖ కూడా పంపిస్తాను. నువ్వు వెంటనే వచ్చి నిన్ను మా అయ్యగారికి పరిచయం చేసి మన పెళ్లి కూడా వెంటనే జరిగేలా చూస్తాను. వస్తాను. అమ్మా, మీరా? అదేమిటమ్మా మీరు వచ్చారు? ఆయన కాలు కదపలేని స్థితిలో ఉన్నారు. ఓ, అమ్మాయి పెళ్లి కదూ, పదండమ్మా. ఏమిటమ్మా ఈ ట్యాక్సీ, మన కారేమైంది? పెళ్లి ఆడవుడి కదూ, ఏదో పొల మీద వెళ్ళి ఉంటుంది. ఉంటాడు, కూర్చోండి. అమ్మా, ఈ ఇల్లు ఏమిటమ్మా? అమ్మా, thank you.
स्थित मिम्मेल आदक ब्रति के మనిషిని తేలిక చూడకండి ఇప్పుడే మించిపోయింది నా కల్చర్ లో ప్రాణం ఉండగా
నీకు అబ్బాయికి నేను ఎలాగ ముట్టు చెప్తా. నువ్వా? అవును. బాగుందయ్యా, నీకే నిలవలేదు, నీ మాటమే నా కొడుకును గంగలో తిప్పమంటావా? దొడ్డచరణ గారు, పరిస్థితులు అర్థం చేసుకోండి. అసలే మానసికంగా కుమిలిపోతున్న మహానుభావుడికి కాస్త మనశ్శాంతి కలిగించండి. అదంతా నాకు అనవసరం. అనా పైకల్ సంసహా డబ్బు నా కళ్ళ పెట్టేనే పెళ్లి జరుగుతుంది. ఇక్కడ వెళ్ళొస్తాం. నీకెవ్వరికీ ఆకలి ఉండదు. నాన్నను పిలిచినా పలకడు, అమ్మను పలకరిస్తే కసురుకుంటుంది. నువ్వు వేళకి ఇంటికే రావు, ఎవ్వరూ భోంచేరు. దీనికంతటికి కారణం నేనే కదూ. మీ అందరికీ గుండెల మీద కుంపటి నయ్యాను కదూ. అసలు నేనంటూ లేకపోతా. రాజా, ఆకలిగా ఉందయ్యా. అన్నం తిన్నాయినా? నేను తింటే నా ఆకలి తీరదయ్యా. కాదనకండి, ఎన్నోసార్లు నన్ను బుజ్జగించి ఆ చేత్తో అన్నం తిప్పించి ఈ చెట్టు ఒక్క ముద్ద నా కోసం ఒక్క ముద్ద తినండి అయ్యా. అయ్యా తింటాను అయినా. అయ్యా జానకి, జానకి ఇలారా అమ్మా సుధా, అందరూ సుఖాలనే కలిసి పంచుకుంటారు, మనం కష్టాలని కలబోసి తిందాం. జానకి, ఈ ముద్ద విలువ ఏమిటో నీకు తెలుసా? పేగు తెంచుకు పుట్టిన కన్న కొడుకు పెట్టే అన్నం కాదు, గుండెలు చీల్చుకు వచ్చిన విశ్వాసం అందించే అమృతం. నాయనా, నాయనా. వెంకన్న గారు, అమ్మాయిని పిలిపించండి. ఎందుకండి? తమని, తమ భవంతిని ముందున్న కారుని చూస్తేనే అర్థమవుతుంది తమ అంతస్తు. ఇక అమ్మాయి విషయం అంటారా? స్పష్టంగా పేపర్లో వేయనే వేశారు తమరు. చూశారో లేదో, ఇల్లు కాక ఇంకా స్థిరాస్తి చరాస్తి ఉంటే చెప్పండి, రాసుకుంటారు. మరో 10 లక్షలు ఉంటుంది. ఉంటుంది, తమ ఐశ్వర్యం అంతా తమ ముఖంలోనే ఉట్టి పడుతుంది. అదేగాక మరో 10 ఎకరాలు మామిడి తోటలు కూడా ఉన్నాయి. అబ్బా, 2 ఎకరాలు, 20 ఎకరాలు నిమ్మ తోటలు, మరో 2 లక్షలు వేసుకోవచ్చు. మొత్తం 5 లక్షలు పైనే. అబ్బా అబ్బా, ఇక చెప్పకండి బాబు, ఇక చెప్పకండి. నీ సంబంధం మా నాన్నకు బ్రహ్మాండంగా నచ్చిందండి. ఇన్ని వివరాలు అడిగామని ఏమి అనుకోకండి. ఈ మధ్య నాకు సంబంధం కుదిరింది, కట్నం కూడా పెద్ద మొత్తాన్ని కుదుర్చుకున్నాం, తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం కదా నాన్న. తీరా పెద్ద మనిషి చిచ్చుకుపోయాడు, కట్నం ఇచ్చుకునే పరిస్థితుల్లో లేరు. మా పెళ్లి వ్యాపారం చెడిపోయింది, అందుకని మీరు ముందుగానే కట్నం అడ్వాన్స్ గా ఇస్తే మంచిది మా నాన్నగారికి. అయ్యా, మా అబ్బాయి మాటలు తమరేం పట్టించుకోకండి. మీ బుద్ధినే పట్టించుకుంటాను.
ఆస్తి కోసం అరులు చాస్తూ ఆరాటపడుతున్నారు మీరు. ఆస్తి అంతా పోయిన ఆదరించి అల్లుడి కోసం ఆవేదన పడుతున్నాను నేను. కన్న తండ్రి మనసును అర్థం చేసుకోకుండా కట్టాలు బెరాలు చేస్తారా? వెళ్ళండి, గెట్ అవుట్. చూశారో లేదో, గెట్ అవుట్ అంటే వెళ్ళమనేనా? ఇక్కడే పిష్టమేమని అర్థం. రామదాస్ గారు, వెంకన్న గారు, అందరూ నా డబ్బు కాసుపడి వచ్చేవారే కాని నా బిడ్డను ఆదరించేవారు ఎవ్వరూ లేరు. నాన్న బాధపడుతున్నారా? నాన్న అమ్మా శాంత, ఎందుకు నాన్న డబ్బుని చూపించి మనసున్న మనిషి కోసం ఎదురు చూస్తారు? ఎత్తుకులు చెల్లితే వాళ్ళేవి కాకులే కాని హంసలు కావు నాన్న. అవునమ్మా, నా బిడ్డని సుఖపడ్డానికి డబ్బు ఒకటే సాల్దని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అయినా వేచి ఉంటాను, నేను ఆశించే మంచితను లోకంలో ఇంకా గొడ్డుపోలేదమ్మా, గొడ్డుపోదు. పిచ్చి నాన్న, నువ్వు మనుషుల్లో దేవుణ్ణి వెతుకుతున్నావు నాన్న. నా పేరు రాజశేఖర్. నువ్వు నా ప్రకటన చూసి వచ్చావా? అవును. అవును, నాకు తెలుసు మీరంతా ఒకటే. డబ్బు కోసం ఆశపడి నా కలప దొక్కుతున్నారు కానీ నా బిడ్డ మీద జాగ్రత్త కాదు. ఎందుకు బాబు త్యాగం పేరు మమ్మల్ని ఎలా చిత్రీకరించేస్తారు? బాబు గారు, నేను త్యాగమూర్తిని చెప్పుకోవటానికి రాలేదు, మీ కుటుంబాన్ని ఉద్ధరిస్తానని పెద్ద మాటలు చెప్పడానికి రాలేదు. అయితే ఎందుకు వచ్చావు? ఈ సంఘంలో నాకు అర్హతను కల్పించి నన్ను మనిషిగా తీర్చిదిద్దిన నా దైవం చెప్పరాని కష్టాల్లో పడ్డాను. ఆయన్ని కాపాడుకోవాలనే ఆత్రంతోనే వచ్చాను. అంత మాత్రాన డబ్బు మీద వ్యామోహపడే మనిషిని మాత్రం కాదు. మీ అమ్మాయిని నా సహధర్మచారినిగా గౌరవిస్తాను. ఆమెకు దూరమైన సుఖ సంతోషాలను భర్తగా నిండు మనసుతో పంచిపెడతాను. నా మీద ఈ మాత్రం మీకు నమ్మకం ఉంటేనే ఈ పెళ్లి జరిపించండి, లేకపోతే వెళ్ళిపోతాను. ఆగు బాబు, ఏమిటి నీ దైవానికి వచ్చిన కష్టం? ఆ ధర్మాత్ముడు ఈనాడు చిక్కిపోయి పక్షవాతంతో లేవలేని స్థితిలో మంచాన పడ్డాడు. ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి డబ్బు లేని కారణంగా నిలిచిపోయింది. మీరిచ్చే లక్షలు నాకు అక్కర్లేదు, 50,000 ఇస్తే సార్. ఆ పిల్ల పెళ్లి మీరే జరిపించిన వారు. ఏమ్మా, ఆయన అవసరాన్ని మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం న్యాయం కాదు. ఆ పిల్ల పెళ్లికి సహాయం చేయండి నాన్న. నువ్వు నరకంలో ఉంటూ సాటి ఆడపిల్ల జీవితాన్ని ఆదుకోవాలని చూస్తున్నావు అమ్మా. అలాగేనమ్మా, తప్పక సహాయం చేస్తాను వెంకన్న గారు. చిత్తాం. చూడండి, నేను ఇంట్లో అడుగుపెట్టకముందే ఈ పెళ్లికి సిద్ధపడి వచ్చాను. నా నిర్ణయానికి తిరుగుండదు బాబు. నీ నిజాయితీ నీ మాటలోనే అర్థమైంది. ఇదిగో 50,000 కాదు 60,000 ఇస్తాను, పెళ్లి లక్షణంగా జరిపించు బాబు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఆ మాటలు వచ్చిన నువ్వు కాదు బాబు, నేను. వెళ్ళిదా. చూడండి, మీ పేరేమిటో నాకు తెలియదు. శాంత. నాకు సహధర్మచారిని కాబోతున్న మీకు కృతజ్ఞతలు చెప్పటం భావ్యం కాదు, కానీ నన్ను పెళ్లి చేసుకోబోతున్న మీకు జీవితంలో ఏ కష్టాలు కానీ నిరాశలు కానీ కలగవని మాత్రం హామీ ఇస్తున్నాను. నిజమేనండి, చూశారో లేదో, ఇది అది కాదండి. గవర్నమెంట్ వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాజశేఖరం, ఎక్కడితే నీకు ఇంత డబ్బు? అది మీకు అనవసరం. అవును, నువ్వే ఎక్కడో సంపాదించుంటావు. ఏమైతేనేలే, అనుకున్న పని సాధించావు. అది
అది అది చూస్తానే అయ్యా కాఫీ తీసుకురా బాబుకి చెప్పా డబుల్ స్టాక్ తీసుకొస్తా చెప్పా చూడండి ఒకరికి ఇవ్వటమే కానీ ఎప్పుడూ ఒకరి ముందు చేయిజాపటం ఎరగని మా అయ్యగారు ఈ డబ్బు నేను ఇచ్చానని తెలిస్తే ఎంతో బాధపడతారు ఇది మీ మనసులోనే ఉంది ఎంత మాట ఎంత మాట ఈ చేతితో చేసిన పని ఈ చేతికి తెలియను సరేనా ఏటి బావగారు అలా ఆశ్చర్యపోతున్నారు కరుణాకిరణ్ గారు మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియడం లేదు అంత మాట అనకండి ఏదో మరిసన్నా కష్టాలు రాకపోవు కట్నం కోసం జరగబోయే పెళ్లి అప్పుకుంటామో చెప్పండి వెధవడం ఎలాగైనా సంపాదించగలం కానీ మీలాంటి మంచి మనిషిని సంపాదించగలమా అన్నయ్య మా ఇంటి కోడలు అవడం నాకెంతో ఆనందంగా ఉంది మీ రుణం ఎలా తీర్చుకోవాలో రుణమా అదే అదే లేదమ్మా అసలు ఆ మాటే మర్చిపోండి మీరు చూడమ్మా పెళ్లి కట్టే వ్యవస్థ కూడా లేదు పనులన్నీ చక్కగా జరిగిపోవాలి వస్తానమ్మా నన్ను ఎందుకు ఏడిపిస్తావు ఊరికి వెళ్ళగానే ఉత్తరం రాస్తానని శుభలేఖ పంపిస్తానని నమ్మించి మోసం చేస్తావా మోసగాడివి కోపమా తాపమా రేఖ శశి రేఖ చిరు గుర్రులెందుకు చట్టా పట్టాలేసుకో చిరు గుర్రులెందుకు చట్టా పట్టాలేసుకో కోపమా తాపమా కోపమా తాపమా అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ మండే చెక్కుముకి చుర చుర చూపులే చూడకు సఖి మండే చెక్కుముకి చుర చుర చూపులే చూడకు ముక్కున కోపము మొదటికి మోసము ముక్కున కోపము మొదటికి మోసము అది మేము ఆడపిల్ల కందము అవునా కోపమా తాపమా కోపమా తాపమా అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ మెరుపులు మానుకో చలి రగిలే జాబిలి ఉరుములు మెరుపులు మానుకో పొలకరి జల్లులు తడిసిన మల్లెల పొలకరి జల్లులు తడిసిన మల్లెల ఇలా 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 ఒదిగిపో ఏమంటావు కోపమా తాపమా కోపమా తాపమా అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ పొరబడుతున్నది నిజమేదు ఎరుగుతున్నది మది పొరబడుతున్నది నిజమేదు ఎరుగుతున్నది అలజడి తగ్గితే నిలకడ కుదిరితే అలజడి తగ్గితే నిలకడ కుదిరితే అదే 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 తెలుస్తుందిలే అసలు కదా కోపమా తాపమా కోపమా తాపమా అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ
అమ్మగారు మీకు ఉత్తరం వచ్చింది. భోజనం రెడీగా ఉంది అమ్మగారు. నాకొద్దు, నువ్వు ఫోన్ చేయి. సారీ రాజా, అనవసరంగా నిన్నేదేదో అన్నాను. సుధా, చంటిబాబు చంటిబాబు మ్యారేజ్ ఆన్ 7th. ఓ, త్వరలోనే పెళ్ళి ఉందన్నమాట. వెరీ గుడ్. రేఖ, కేస్ ఇంతకాలం ఉత్తరం రాలేదని నీ కోపం వచ్చి ఉంటుంది. డెఫినెట్ గా నిజం తెలిస్తే పరిస్థితిని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. తప్పకుండా. నన్నింత వాడిని చేసి నాకు ఒక వ్యక్తిత్వాన్ని కల్పించిన నా దైవం అనుకోని కష్టాల్లో పడ్డారు. ఆ కుటుంబం చితికిపోయింది. వారిని ఆదుకోవలసిన బాధ్యత నా మీద ఉంది. అఫ్కోర్స్ రేఖ, మనం భార్యాభర్తలం కావాలనుకున్నాం. కేస్, మన భవిష్యత్తును గురించి పచ్చని కలలు కన్నాం. షూర్. కానీ అది మన చేతుల్లో లేదని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. నా దైవం కోసం నా సుఖాలని త్యాగం చేసుకుని మనిషిని అనిపించుకోవాలా, లేక నా సుఖం కోసం ఆ కుటుంబాన్ని మరిచిపోయి స్వార్థపరుడిగా నిలిచిపోవాలా? ఇది నాకు జీవన మరణ సమస్య. నా నిస్సహాయతను అర్థం చేసుకుని క్షమిస్తావని, నన్ను మరిచిపోవటానికి ప్రయత్నిస్తావని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా నీ శ్రేయస్సు కోరే మిత్రుడు. హలో రఘు. ఏమిట్రా ఇది, ఎప్పుడు కారులో తిరిగేవాడు, ఏమిటి ఇలా పాదయాత్ర చేస్తున్నావు? రోజులు మారాయి బ్రదర్, వాటితో పాటు పరిస్థితులు మారాయి. అది సరే, ఏమిటి కారు ఈ హంగామా అంతా? మన పరిస్థితులు మారాయి బ్రదర్. ఇప్పుడు సమాజం దృష్టిలో మనం పెద్ద మనిషి లెక్క. అంత పెద్ద రహస్యంలే. ఏమిట్రా అంత పెద్ద రహస్యం? ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, కానీ దోసుకోవడానికి కావాల్సి ఉంటుంది, దాచుకోవడానికి కోటి మార్గాలు ఉన్నాయి. అంత పాలిటిక్స్ లే. అంతా ఒకసారి చెప్తున్న ఉక్కు బిక్కు అయిపోతావు. ముందు తారీఖు ఈ రోజులో మార్చేస్తాను. కమాన్ పోనీ. రామదాస్ గారు, రామదాస్ గారు, రామదాస్ గారు, మరేం పర్వాలేదు. మీరు ఇక్కడే ఉన్నారా? బాబు గారు ఉన్నారండి. వస్తారండి, కూర్చోండి. ఏం బాబు, అనుకున్న పని అయిందా? మీ ఆశీర్వాద బలంతో అనుకున్నదంతా పూర్తయింది. ఇక వివాహానికి ముహూర్తం పెట్టించండి. చాలా సంతోషం బాబు. ఆ డబ్బు మా అమ్మాయి జీవితాన్ని బాగు చేసే చాలనుకున్నాను. ఆ డబ్బుతో మరో కుటుంబాన్ని ఉద్ధరించు. అదే పది మరి శుభ్రేఖలు ఎవరెవరు పంపించాలో? నాకు ముందు వెనుక ఎవరూ లేరండి. ఒంటరి వాణ్ణి. ఈ ఆనందాన్ని పంచుకోగలిగిన ఆ ఒక్క వ్యక్తి లేవలేని స్థితిలో ఉన్నారు. ఈ పెళ్లి నిరాడంబరంగా జరిపించండి చాలు. నేను ఇక్కడికి ఎలా వచ్చానని ఆశ్చర్యంగా ఉందా, లేక నీ గుట్టంతా బయట పెడతానని భయంగా ఉందా? రాజశేఖరం గారు, ఉత్తరంలో రెండు ముక్కలు రాసి పారేసినంత మాత్రాన
మనసులో పెంచుకున్న మమతల్ని తుంచివేయొచ్చని మీరెక్కడ చదువుకున్నారు? మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళ కోసం మీ సర్వస్వం ధారపోయండి, ఎన్ని కావాలైనా చేయండి, అది మీ ఇష్టం. కానీ నా ప్రేమను త్యాగం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? నీ కపట నాటకం అంతా బయట పెట్టాలనే వచ్చాను. పేదరికాన్ని భరించినట్టు పెద్ద కబుర్లు చెప్పి, ప్రేమించిన అమ్మాయిని మోసగించి మరొక అమ్మాయి మెడలో ఉరితాడు బిగించబోతున్నావని నలుగురికి చాటి చెప్పడానికే వచ్చాను. విషయాలు నీకు గుప్తంగా రాశాను, ఆ తర్వాత అంతా వివరంగా చెప్తాను. శేఖరం, ఏమిటి ఇదంత? ఎవరి అమ్మాయి? ఆయనేం చెప్తాడు, నేను చెబుతాను వినండి. ప్రేమలు నటించి నాలాంటి అమాయకుల్ని మోసం చేయడం ఈ పెద్ద మనిషికి వినోదు. ఆదర్శాలు వల్లించి శాశ్వతంగా నా జీవితాన్ని నవ్వుల పాలు చేశాడు. ఎంత మోసం, ఎంత మోసం అంటేనండి, డబ్బు కాసుపడి వచ్చిన మనిషిని మహానుభావుడు అనుకోవడం మా అయ్యగారి తెలివి తప్పుతాను. ఇంకా కూర్చుంటారా? ఏమన్నాయా, ఇలాంటి సిగ్గుమాలను పెళ్లి రావడం మన బుద్ధి తక్కువ. వెళ్ళే రాజశేఖరం, ఎందుకు ఇలా చేస్తావు? పరువుగా బ్రతికే మా జీవితాన్ని ఎందుకు బదలు పాలు చేస్తావు? ఆ నిర్భాగ్యులో నీకేం అపకారం చేసిందయ్యా? సంతోషం బాబు. మా రెండో అమ్మాయి రేఖ మెదడు లాదు. నమస్కారం. నమస్కారం అమ్మా. నీకు ఉత్తరం రాశానే ఆ పుణ్యమూర్తి వీరేనమ్మా, నీకు నాకు అక్కకి మనందరికీ దైవ సమానం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోయి రావలసిన సమయానికి వచ్చానక్క. చూడవలసిందంతా చూస్తున్నాను. మీ బావగారిని చూసావమ్మా? మనసును బట్టి మాటను బట్టి దేవుడు లాంటి మనిషిని అర్థం చేసుకున్నాను. రేఖా, రేఖా. ఏమిటక్క మనిషిని చూసావా చెల్లి? నీకు నచ్చారా? మనసు మాట నీకు నచ్చితే మనిషి బాగానే ఉంటారక్క.
లా చదివించి నీ ద్వారా ధర్మానికి నేడబట్టాలనుకున్నాను, కానీ భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. కనీసం నీతికి నిజాయితీకి నిలబడి పోలీస్ ఆఫీసర్ అవుతున్నాం, అదే నాకు ఆనందం. అయ్యగారి ఆరోగ్యం జాగ్రత్త, అవసరమైన మందులు నేనే పంపిస్తాను. ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే తెలియపరచండి. అలాగే రాజా. వస్తా. మంచిది. శాంత, నేను రేపే పోలీస్ ఆఫీసర్ ట్రైనింగ్ కి వెళ్తా. ఎందుకండి? లా చదివారుగా. లా లాయర్ గా సంపాదించాలంటే 2 సంవత్సరాల తర్వాత మాట. నేను వెంటనే ఉద్యోగం చేయాలి. డబ్బు కోసమే అయితే మీరు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదండి. మా నాన్నగారు ఎంత కావాలంటే అంత ఇస్తారు. అది నా అవసరాన్ని తీరుస్తుంది, కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. మనిషి ఉన్న తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడాలి, కష్టపడి పనిచేయాలి, ఆ ఫలితాన్ని 10 మందికి పంచిపెట్టాలి.
మా సోదరి పెళ్లి కోసం ఇది వరకు మీ నాన్నగారి దగ్గర తీసుకున్న దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. ఎన్నటికీ అలా అనుకోవద్దండి. మీలాంటి అల్లుడు దొరికినందుకు మా నాన్నగారు పొంగిపోతున్నారు. ఆయన ఔదార్యాన్ని దుర్వినియోగం చేసుకోకపోవటం నా ధర్మం. మా అయ్యగారి కుటుంబాన్ని నా సంపాదనతో పోషించటమే నా కుటుంబం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మిస్సెస్ రావు గారిని మా విద్యార్థినులకు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
ఈనాడు నాకెంతో సుదినం నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఈ కళాశాల నిర్వాహకులకు నా కృతజ్ఞత మన దేశం సీత అనసూయ సావిత్రి వంటి మహాపతివ్రతలను కన్న పుణ్యభూమి ఝాన్సీ రాణి వంటి వీరవనితలను కన్న కర్మభూమి పాతివ్రత్యానికి త్యాగశీలతకు పెట్టింది పేరుగా నిలచిన మన దేశం పేరు ప్రతిష్ఠలను మీరు నిలపాలి మహిళలన్న అందున కళాకారులన్న నాకెంతో ప్రాణం మన సాంప్రదాయం అడుగంటిపోకుండా మన సంగీత నాట్య కళలకు ఇంత చక్కని రూపుదిద్ది మహిళల ప్రత్యేకతను నిరూపిస్తున్న ఈ కళాశాలకు నేను 25,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను ఇకపోతే ఈనాటి ప్రదర్శనలో మరపురాని అభినయం చేసి మనందర్ని ముగ్ధుల్ని చేసిన చిరంజీవి సీతకు రామ నా ప్రత్యేక బహుమానం నరుడు కంటికి నల్లరాయి కూడా పగిలిపోతున్నారు ఇవాళ ఎంత మంది కళ్ళు నీ మీద పడ్డాయి నువ్వు డాన్స్ చేస్తుంటే నాలో నేనే మర్చిపోయానమ్మా ఏం పాట ఏం ఆట వాళ్ళందరూ నిన్ను మెచ్చుకుంటుంటే ఆ మధ్యలో దుఃఖించి సార్ సార్ అది నా తెలుసు సార్ నా చేతు సార్ అది చెబుదామనుకున్నానమ్మా మరి చెప్పలేకపోయావన్నయ్య ఎందుకమ్మా నువ్వు నా చెల్లెని చెప్పుకుంటే నాకమ్మా గొప్పతనం నేను నీ అన్నయ్యని చెప్పుకుంటే నీకేంటమ్మా గొప్పతనం అందుకే నేను ఎప్పుడు వెనకండి నా బంగారు తల్లి గొప్పతనాన్ని కళ్ళారా చూసి మనసారా ఆనందిస్తానమ్మా అమ్మా నాకు చాలా పనున్నాయి ఇంత రాత్రి పూట ఏంటన్నయ్య నీకు తెలియదమ్మా జనం ఏమో పొగలు రసాలు ఎక్కట్లేదు సిగ్గేసి రాత్రిలో కూడా ఎక్కుతున్నారు అమ్మా నువ్వు పుస్తకం ఇలా మూసేపుడు కదా ఇలా వాలిపోతాను ఏమ్మా మా పిచ్చన్నయ్య అవునమ్మా అడుగో వస్తున్నాడు పక్షేంద్రుడు డైరెక్టర్ తగ్గించేయి గుడ్ లక్ బ్రదర్ థ్యాంక్ యూ ఆగు ఆగు ఎక్కడికి బాబు తాజ్మహల్ హోటల్ తాజ్మహల్ హోటల్ బాబు తాజ్మహల్ హోటల్ తాజ్మహల్ హోటల్ బాబు ఎక్కడ బాబు కానీ ఒంటరిగా కాదు జంతగా జంతగా ఏంది బాబు నేను అన్నాను కదా బాబు ఎక్కడ రాదు చావుతామో నువ్వు నువ్వెందుకురా ఇప్పుడు రిక్షాలు దింపావే నేను చూసావా మీ తెలియనా సార్ సార్ చూస్తే బాగా చదువుకున్నట్టున్నారు డబ్బు కోసం మీ సొంత చెల్లిని హోటల్కి పంపిస్తారా సార్ చాలా తప్పు సార్ మా చెల్లెల్ని హోటల్కి పంపే కర్మ నాకే రాజకీయ అదే ప్రశ్న నేను అడుగుతున్నాను రా నన్ను పడతారా పట్టడం కదరా నిలువున చీరేసి గోతులో పాటేస్తారు ఏం జరిగిందయ్యా ఏం జరిగిందా వీడెవడో గొప్ప ఇంటి బిడ్డలా ఉన్నాడు వీడి బుద్ధి బురద గుంటలో ఉంటేను వీడిని అక్కడికే పంపిస్తున్నాను ఈ తాగుపోతున్నాయలకి నా చెల్లాయి కావాలంటే చెల్లాయి వీడిని లేదు నీకు ఆడపిల్లలు కావాలా పోలీస్ స్టేషన్ కి తాగుపోతున్నాయా బతికిపోయాడు అసలు ఒక అమ్మాయిని వల్ల వేసుకోవడానికి నిన్న అగచట్లు పడ్డావా మిస్సెస్ రావు స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఇన్సల్ట్ డామ్ ఇన్సల్ట్ ఇంతకు ఎవరా పసుకోనా రాత్రి కాలేజీలో డ్యాన్స్ చేసిన అమ్మాయి అదే ఆ రిక్షా చెల్లెలు ఓ అదే ఆ విషయం
ప్రయత్నం ఫెయిల్ అయ్యిందే కానీ సెలక్షన్ మాత్రం చాలా బాగుంది. రఘు, అయినా ఇంతవరకు ఎందుకు రానిచ్చావు? ఏం చేయను మేడం, మనం చేసుకుంటే వ్యవహారం పోలీసుల దాకా వస్తుంది, అందుకని ఆగిపోయా. మీరెంతో ప్రేమతో రాసిన ఉత్తరం, నేను చదువుకునే అదృష్టం నాకు లేదు. రేఖ, ఏంటక్క ఈ ఉత్తరం? కాస్త చదువమ్మా. చూసావా రేఖ, ఎన్ని పనులున్నా జ్ఞాపకం పెట్టుకుని ఉత్తరం రాశారు. చదువు. ప్రేమైన శాంతకు, నా ఉత్తరం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు. నువ్వు అల్ప సంతోషమని, ఈ ఉత్తరం నీకు కొండంత ఆనందాన్ని ఇవ్వగలదని నేను ఊహించగలను. రేఖ, చూసావా, నాకు తృప్తిని కలిగించాలని ఆయన ఎంత తాపత్రయపడుతున్నారు. శాంత, కళ్ళారా చూడలేని నువ్వు కళ్ళల్లో ఊహించుకునే ఆనందం కళ్ళుండి అందరూ అనుభవించలేనిది. చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడు వెండి కొండలా వెలుగుతాడని నేను అనుకుంటా, కానీ కళ్ళున్న వాళ్ళు చూడగలిగేది ఆ చంద్రుల్లోని మచ్చలే. శాంత, నువ్వు ఊహించుకునే ఆనందం నీకు చిరకాలం నిలవాలని ఆశిస్తున్నాను. నేను త్వరలోనే వచ్చేస్తున్నాను, నా ట్రైనింగ్ పూర్తయింది. అదృష్టవశాత్తు మన ఊరికే పోస్టింగ్ ఇచ్చారు, ఇక నుంచి ఎప్పుడు నీ ముందే ఉంటాను. ఇట్లు నీ రాజా. ఇదంతా నా గుడ్డితనాన్ని మర్పించాలని ఆయన పడే ఆరాట. కళ్ళు లేని వాళ్లకు ఉన్న ఆనందం కళ్ళున్న వాళ్లకు ఉండదట. ఏంటో ఆయన అంత విచిత్రం. రేఖ, ఆయన రేఖ, రేఖ రిక్షా రాదమ్మా, మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యని రిక్షా బేరాలకు పోదు, కాలేజీకే పోతుంది. ఎందుకో తెలుసా, మా చెల్లె భోజనం కోసం ఆకలితో ఎదురు చూస్తుంటుందమ్మా పాపం. అబ్బబ్బబ్బా, వద్దన్నా బేరాలే, ఎప్పుడు తీసుకున్నానో ఈ రిక్షా. నమస్కారం సార్. 1177 ఆ సూట్ కేసు ఓపెన్ చేయి. అరే అమ్మాయి, ఇది ఐ సీ. ఎక్కడివి దొంగ నోట్లు? సార్ నాకేం తెలుసు సార్, ఎవరో అమ్మాయి ఆదరాబాద్రా ఎక్కింది సార్, ఎక్కడ దిగిపోయింది ఏమిటో తెలుసు సార్. వేషవేషాలు ఇక అయ్యగారు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు, ఎవరిచ్చారు, ఎవరికి మన్నారు? సార్ నాకే పాపం తెలియదు సార్, మా చెల్లె కాలేజీ చదువుతాం సార్, నేను అన్నం పట్టుకెళ్తున్నాను సార. ఎవరో బలవంతంగా ఈ రిక్షాలో ఈ పెట్టి పెట్టుకుని ఎక్కారు సార్. విన్నారా సార్, వీడు తొక్కేది రిక్షా, చదివించేదేమో కాలేజ్ అందులోనే ఉంది సార్ అసలు రహస్యం. బాబు గారు నా మాట నమ్మండి బాబు గారు, రిక్షా తొక్కడం తప్ప దొంగతనం చేయడం నాకు తెలియదు బాబు గారు. బాబు గారు, సాక్ష్యం చేతికి దొరికాక నిజం తేలే వరకు అనుమానించక తప్పదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. 1177 ఆ రిక్షా స్టేషన్ తీసుకెళ్ళండి. కమాన్, గెట్ ఇట్ టు జీప్. నా చెల్లయ్యకి అన్నం పెట్టుకునే అవకాశం ఇవ్వండి సార్, నాకు ఒక్కంతే చెల్లయ్య సార్. నేను తప్ప నా చెల్లయ్యకి ఎవరు లేరు సార్. దూరం అయ్యే ముందు కళ్ళారా ఒక్కసారి మా చెల్లెల్ని చూసుకునే అవకాశం ఇవ్వండి సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్, ఇవన్నీ దొంగ వేషాలు సార్, ఇలా మొసలి కన్నీళ్ళు గార్చి తప్పించుకోవాలని ఎత్తేస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఆ సూట్ కేసు జాగ్రత్త, వీడిని నేను తీసుకొస్తాను. కానీ సార్, ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్, యు క్యాన్ గో. Come on, get in. ఇది చూడు. పదా బాబు గారు, మీరు ఇక్కడే ఉండండి బాబు గారు. ఏ, నేను పారిపోనండి. ఏం లేదండి, మిమ్మల్ని చూస్తే మా చెల్లి అన్నం కూడా తింద బాబు గారు. దట్స్ ఆల్ రైట్,
అలాగే బాబాయ్. ఎలాయ్ అన్నయ్య ఎలాయ్ వచ్చేసానమ్మా. ఆలస్యం కదమ్మా, ఆకలిస్తుందా? ఆకలి కాదు, నువ్వు ఇలా ఎండలో పడొస్తే బాధగా ఉంటుంది. అవునమ్మా, వస్తే నీకు బాధ, రాకపోతే నాకు బాధ. ఈ రాళ్ళు నీ కోసం ఏం చేసాను తెలుసమ్మా? దోసకాయ పప్పు, చింతకాయ పచ్చడి, కమ్మటి పెరుగు నీకోసమ్మా, తిను. ఏంటన్నయ్య, ఇంకా చిన్న పిల్లకి తినిపించినట్టు? పర్వాలేదు, తిను. మళ్ళీ నీకు అన్నం పెట్టుకునే అదృష్టం అన్నయ్య. అదే ఏం లేదమ్మా, రాత్రి అంతా రిక్షా తొక్కాను కదమ్మా, నిద్ర లేక తిను. రాత్రి ఇంటికి రాలేదు, ఒంటరిగా ఉండాలంటే నాకెంత భయం వేసిందో తెలుసా? పిచ్చి తల్లి, నేను లేకపోయినా నువ్వు ఒంటరిగా ఉండడానికి అలవాటు చేసుకోవాలమ్మా. అన్నయ్య. అవునమ్మా, రేపు నీకు పెళ్లి అయిపోయిందనుకో, అత్తారింటికి వెళ్ళిపోతాడు, అప్పుడు రోజు ఈ అన్నయ్యని చూసుకోవడానికి వీలవుతుందా చెప్పమ్మా. అదమ్మా, అదే అది. ఇన్స్పెక్టర్ గారు, ఏం జరిగింది? రిక్షాలో దొంగ నోట్లు తీసుకెళ్తుంటే పట్టుకో. మా అన్నయ్య దొంగ నోట్లు తీసుకెళ్తున్నాడా? నేనమ్మను సార్, ఇందులో ఏదో మోసం ఉంది. మా అన్నయ్య అలాంటి పనులు ఎన్నడూ చెయ్యడు. మాకు కావాల్సింది మీ నమ్మకాలు కాదు, నిజాలు, రుజువులు. రుజువులు అన్న మీద చెల్లెలకుండే విశ్వాసానికి ఏం రుజువు చూపించమంటారు? మీకు ఒక చెల్లెలుండి ఆ చెల్లెలు మీరు మనసారా ప్రేమించుంటే అప్పుడు తెలిసేది అన్న మీద చెల్లెలకుండే నమ్మకం విలువ. అమ్మా అవునులేండి, మీ కాకి దుస్తులు వెనక బండబారిపోయిన మీ హృదయాలు అలాంటి అనుభూతుల్ని ఏనాడో మర్చిపోయి ఉంటాయి. లేదమ్మా, నేను మర్చిపోలేదమ్మా, ఏనాటికి మర్చిపోలేనమ్మా. చూడమ్మా, నాకు ఒక చెల్లెలుంది, నా చెల్లెల కోసం నేను పడే ఆరాటం నీకు తెలియదమ్మా, అది ఎవ్వరికి చెప్పుకోలేని, చెప్పిన అర్థం కాని మూగ బాధ. నిజంగా మీకు అంత బాధే ఉంటే మమ్మల్ని వేరు చేస్తారా? చూడమ్మా, బాధలకి బాధ్యతలకి సంబంధం లేదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్, ఇది నా డ్యూటీ. గోవింద్ పద. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడప్ప, పదండి సార్. గోవింద్ బాధపడకు, నువ్వు జైలు నుంచి వచ్చే వరకు నీ చెల్లెలు మంచి చెడు నేను చూస్తాను. సార్ చాలు సార్, నాకు అదే 10,000 సార్. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి సార్. వస్తానమ్మా. అన్నయ్య ఎడవు, నువ్వేడిస్తే నేను చూడలేనమ్మా. అమ్మా అమ్మా. నడవడు బాబయ్య. ఏముందయ్యా, ఆ అన్నా చెల్లెల ఆప్యాయత చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. కానీ ఆ దీక్ష వాడు నిర్దోషి అని తనకి సాక్ష్యం లేదు, అరెస్ట్ చేయి తప్పలేదయ్యా. రాజా, అన్నిటికీ నీ మనస్సేరా సాక్షి, నీ మనస్సు నిన్నెప్పుడు మోసం చేయదు. అలా అని కోర్టును ఒప్పించగలమా అయ్యా? పాపం గోవింద్ జైలుకి వెళ్ళాడు, అతను విడుదల వచ్చే వరకు అతని చెల్లెలు మంచి చెడలు చూస్తానని మాత్రం మాటిచ్చా. నువ్వు పొరపాటు చేశావు నాయనా. అయ్యా, నీకు జ్ఞాపకం ఉందా? ఏమిటయ్యా? ఒకప్పుడు నీ చెల్లెల్ని మన ఇంటికి తీసుకురావాలనుకున్నాను, కానీ అది వీలు పడలేదు. పర్వాలేదులే, మాటిచ్చినందుకు గోవింద చెల్లెలైనా మన ఇంటికి తీసుకురానైనా. అయ్యా, కాలం మారినా మీ మనస్సు మాత్రం మారలేదు. మీ ఉపకార బుద్ధి ఆ గోవింద్ సంతోషిస్తాడు. వెళ్తాను. మంచి బాబా, వీళ్ళ పిల్లలు తీసుకొస్తా.
అన్నయ్య రిక్షా లాగుతాడండి. ఎవరో దుర్మార్గులు దొంగ నోట్లు రిక్షాలో పెట్టి మా అన్నయ్యను అరెస్ట్ చేయించారండి. వా, ఇంత చిన్న సమస్య కోసం అదిగు పడుతున్నావా? మీ అన్నయ్యను విడిపించడం ఒక నిమిషంలో పని. ఇప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ ఫోన్ చేస్తాను, అవసరమైతే మినిస్టర్తోనే మాట్లాడతాను. సరేనా? నిజంగా ఈ సహాయం చేసి పెట్టండి అమ్మా, మీ మీద జీవితంలో మర్చిపోలేను. పిచ్చుపిల్ల, ఇందులో పెద్ద ఘనకార్యమే ఉంది. నువ్వు కళాకారిణి, నేను కళంటే ప్రాణం ఇస్తాను. మొన్న మనం సహాయం చేసుకోకపోతే మరెవరు చేస్తారు? రా వెళ్దాం. ఆ స్థానం ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తున్నానమ్మా. చూడమ్మా, నువ్వు కోరిన చదువు చదువుకున్నావు, ఇవాళ రేపు ప్రాక్టీస్ పెట్టబోతున్నావు. నువ్వు కిటిజన్ అవ్వాలనే నా కోరిక. ఏమంటావు శేఖర్? అవునండి, మీ నాన్నగారి కోరిక నెరవేర్చటం మీ ధర్మం. నా ధర్మాన్ని నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ బావ గారు. డాడీ, నేను కాలేజీలో ఒక అతనికి మనసిచ్చాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. అలా మరి ఎంతకాలం చెప్పలేదే అమ్మా. ఆ అబ్బాయి ఎవరో చెప్పమ్మా. మీరు బావగారు వెళ్ళి మాట్లాడి ఆ సంబంధం ఖాయం చేసుకొస్తారు. ఏం బావగారు, నాకే ఉపకారం చేసి పెడతారా? మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి డాడీ. కుటుంబ బాధ్యతల పేరిట నన్ను అతి సుడుగా మర్చిపోయాడు ఆ పెద్ద మనిషి. మనసు మార్చుకుని మరో మనవి చేసుకోవడం ఆ త్యాగమూర్తికి చెల్లింది, కానీ నాకంత శక్తి లేదు. ఏం బావగారు, ఇలా చేయడం న్యాయమేనంటారా? ఆహా, మీ అభిప్రాయం ఏమిటది? మీరు అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటారు. అవునవును, నేను అలాగే అనుకుంటున్నాను. మరి ఎలా అర్థం చేసుకోవాలో మీరు కాస్త సెలవిస్తారా? మనకు అర్థం కానివన్నీ ఎదటి వ్యక్తిలో లోపాలనుకోవటం సహజం. చూడండి, మనిషి తన కోసం తాను పాటుపట్టడంలో విశేషం లేదు, ఎదటి వారి కష్టాలు పంచుకోవటంలోనే ఉంది పరమార్థం. ఐసీ, అదే పరమార్థం కోసం మీరు మా అక్కయ్యని పెళ్లి చేసుకున్నారనుకుంటాను? ఏమిటమ్మా మాట్లాడు, శేఖర్ చెప్పింది నిజం. పరిస్థితులు అర్థం చేసుకుని మనసు మార్చుకోవాలి. అది బావగారు లాంటి మహానుభావులు చేయవలసిన పని డాడీ. అటువంటి త్యాగబుద్ధి, వేదాంత పరిజ్ఞానం నాలాంటి సామాన్య గారికి లేదు, రాదు కూడా. నన్ను ఇలాగే వదిలేయండి. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? కనిపించినప్పుడు పలకరించడమే గాని మీ డార్లింగ్ కష్టాలు ఏమైనా పంచుకుంటున్నావా? అదేమిటి మేడం? అదేనయ్యా, సీత అన్నయ్య గురించి ఐజీతో మాట్లాడావా అని. ఓ అదా, రెండు వారాల నుంచి ఐజీ గారితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ ఆయన క్యాంప్ లో ఉన్నారు. ఆయన వస్తే అదంత పని అరణ్య విషయం ఇది. ఏమిటిదంతా, బజార్ అంతా కొనుక్కొచ్చేసినట్టున్నావు? రేపు నా బర్త్డేగా, అందుకని ప్రెజెంట్స్ కొని తెచ్చాను. ఏమిటి, నీకు నువ్వే ప్రెజెంట్స్ కొని తెచ్చుకున్నావా? అవును, ఈ ప్రెజెంట్స్ నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చేది. మేడం ఇది మీకు. థ్యాంక్ యూ. నాకా? నాకెందుకండి, తీసుకోమా. మనసుకు నచ్చిన వ్యక్తికి మనసైన బహుమతులు ఇస్తున్నాడు కాదండి, బాగుంది తీసుకో ప్లీజ్. హ్యాపీ రిటర్న్స్ టు యూ. థ్యాంక్ యూ. సీత, నువ్వు ఇలా శుభాకాంక్షలు చెప్తే తృప్తి లేదు. అంటే? నీలాంటి అందమైన అమ్మాయి కమ్మగా పాడాలి, అప్పుడే ఈ రోజు నిజమైన పండుగ రోజు అవుతుంది. గుడ్ ఐడియా సీత. మొదటి కోరిక కాదనకూడదు, నువ్వు పాడాల్సిందే. డోంట్ సే నో, కమ్ ఆన్ సీత. నిజంగా మా మీద నీకు గౌరవం ఉంటే తప్పకుండా పాడాలి, ప్లీజ్ కమ్ ఆన్. Thank you.
రాత్రి ఎంత పొద్దుపోయినా సరే నిన్ను కలుసుకోకుండా వెళ్ళకూడదనే కూర్చున్నా. నేను నీ స్నేహ బృందంతో ఆనందంగా కాలం గడుపుతున్నా. నాకు తెలుసు చీర బ్రహ్మాండంగా ఉంది, కనీసం ఖరీదు 700 ఉంటుంది అనుకుంటా. హెయిర్ స్టైల్ సినిమా స్టార్ లా ఉంది, స్టైలిష్. చెప్పులు లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుంటాను, వండర్ఫుల్. ఆ హ్యాండ్ బ్యాగ్ లో సెంట్ వాసన, ఈ గుడిసంతా గుప్పం అనిపిస్తుంది, ఫ్యాంటాస్టిక్. నీ అలంకారాలు ఆడంబరాలు ఈ గుడిస జీవితాన్ని వికరిస్తున్నాయి కదా. ఏ అలా సిగ్గుపడతావే? నువ్వు చేసిన పని నీకు ఆనందాన్ని ఇస్తున్నా, అది సిగ్గుపడవలసిన విషయమని నాలాంటి సామాన్యుణ్ణి చూచా కనిపిస్తుంది కదా. మరి నాకంటే అతి సామాన్యమైన రిక్షా వాడే మీ అన్నయ్య, అతని ముందు తలెత్తుకు నిలబడగలవా నువ్వు? ఇన్స్పెక్టర్ గారు చూడమ్మా, నేను నీ అన్నయ్యను కాకపోవచ్చు, కానీ నీ అన్నయ్య బాధ్యతను తీసుకున్నవాడి. సీత, ఈ నగర జీవితం అడవి మృగం లాంటిది, పరాకుగా ఉంటే మీదబడి కబళించి వేస్తుంది. అందులోనూ పెళ్లి గాని ఆడపిల్ల, కాళ్ళొచ్చిన ఒంటరి లేడి పిల్లలాంటిది, వేసే ప్రతి అడుగు తూచివెయ్యాలి. నీ అన్నయ్య తన రెక్కలు ముక్కలు చేసుకుని నీకు చదువు చెప్పిస్తున్నాడు, నువ్వు పరువుగా బ్రతకాలని కళ్ళు కంటున్నావు. తన పరువు నీలా అర్థం లేని ఆడంబరాలకు తాకట్టు పెడతావని కాదు, ఒక బీద రిక్షా వాడి చెల్లెలిగా నీకు ఆ చీర కట్టుకునే అర్హత లేదు, ఆ సెంటు రాసుకునే అవకాశం లేదు. ఒక మనిషి తెలియక చెడిపోతే విచారించాలి. ఇక నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు, పాడు చేసుకుంటావు, నీ ఇష్టం. అన్నయ్య, అన్నయ్య చెల్లి, మా అన్నయ్యకి తరువంపుని తీసుకొచ్చే పని నేనేమీ చెయ్యలేదు, చెయ్యను. నేను వెళ్ళింది అన్నయ్యని విడుదల చేస్తారనే ఆశతో, నేను వీటికి అంగీకరించింది వాళ్ల బలవంతంతో. అన్నయ్య తప్పుతో పడుతున్న నాకు కనువిప్పు చేశారు, ఈ చిన్న పొరపాటు నేను దిద్దుకుంటానన్నయ్య, తప్పకుండా దిద్దుకుంటాను. తెలుసమ్మా, నాకు తెలుసు, ఆ సంస్కారం నీకుందనే ఇంత దూరం చెప్పాను. వస్తానమ్మా. అసలు విషయం, అన్నిటికన్నా మంచి విషయం, గోవిందు 2 రోజుల్లో విడుదలై వస్తున్నాడు. చాటా ఫోన్ చేద్దాం, నువ్వు తినమ్మా, నేను ఆయనతో భోంచేస్తా. ఏమిటక్క ఇది, భర్త వచ్చే వరకు భోంచేయకూడదన్న పాత పద్ధతి? పద్ధతి పాతదే కాని భర్తతో కూర్చుని భోంచేసే ఆనందం మాత్రం పాతది కాదమ్మా, అది ప్రతి ఆడవి కోరుకునే అదృష్టం. రేఖ, రేపు నీకు పెళ్ళై నీ బావగారు లాంటి దేవుడే నీకు భర్తగా దొరికితే. అక్క, ఏ సిగ్గుపడుతున్నావా? నీకు అలాంటి అదృష్టం కలగాలి,
रेखा హింసించుకుంటూ నన్ను హింస పెడతావు మీరు హింసను అనుభవిస్తున్నారా అనుకున్న లక్ష్యం సాధించినందుకు ఆత్మశాంతిని అనుభవిస్తున్నారనుకుంటున్నాను ఆశించింది ఆత్మశాంతి కానీ అనుభవిస్తున్నది మాత్రం ఆత్మక్షోభ అందుకని పెళ్లి చేసుకుని ఒక ఇంటి దానికి కమ్మంటున్నాను प्रेम को गुर्तना विवर्त चाला थैंक्स नंक अर्थम चुस्क अंदवल मीके नष्ट नीक अर्थम का रेखा प्लीज ना माट विनी पेंडि चेसुको ఆల్ రైట్ మీరు ఇంతగా చెప్తున్నారు కనుక తప్పకుండా చేసుకుంటా ఎవర్నా తెలుసా మిమ్మల్ని రేఖా మరో జన్మలో రేఖా अंत मर्चिपे कुट्टि प्रवर्तिंचानने इपड़े अर्थं चेसुकुन्ना दयचेसी इंटर रावद्दु नमस्कार तोंदर पड़को వెళ్ళని కీలరికి పాత పెట్టాలి హాయ్ టైం ఎంత అయింది సారీ నా దగ్గర వాచ్ లేదు పర్వాలేదు లేండి ఆరు గంటలు ఎనిమిది లేండి అంటే పచ్చులు గూటికి చేరే వేళ అన్నమాట మిస్ మనం కూడా గూటికి చేరిపోదామా షట్ అప్ ఎవరు వస్తున్నారు बस कोसम बस टाक्सी अभ्यंतर लेते ड्रापा మంచి నీళ్ళు చౌండి చౌండి ఎవరు లోపల చౌండి సారీ సీత ఇంతకాలం నా దారికి వస్తావని ఎదురు చూశాను కానీ దారి తప్పుతున్నావని తెలిసి నా దారికి తెచ్చుకున్నాను వదలా నన్ను వదలా
వచ్చేసానమ్మా. అమ్మా సీత, సీత ఏమిటమ్మా ఇదంతా? ఏం జరిగిందమ్మా? సీత, 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 అమ్మా సీత. గోవిందు, గోవింద్, బాబు అయిపోయింది, అంత అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది బాబు. ఇది ఇదిగో, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అదే బాబు, ఏమని చెప్పను బాబు, అల్లారు ముద్దగా పెంచుకున్న చెల్లెలి జీవితం కోల్పోయింది. అలాగే దాని మెళ్ళ ఉండే లాకెట్ కూడా రాలిపోయింది బాబు. గోవింద్, ఈ అంజనీయుడు పిల్ల. అదే బాబు, 12 ఏళ్ల క్రితం మా సీత నాకు దొరికినట్టు దాని మెళ్ళ ఉంది బాబు. అది ఒక్కసారి కళ్ళు తిరుగమ్మా. నీ అన్నయ్యనమ్మా, నీ రాజానమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళ ముందున్నా, నిన్ను గుర్తుపట్టే తిని దురదృష్టవచ్చిందమ్మా. అమ్మా, అన్నయ్య అన్నయ్య అని నువ్వు నోరారా పిలిచినా పిలిచిది నా స్వంత చెల్లెలేనని అర్థం చేసుకోలేని అభాగ్యమ్మా. ఏదమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా, చూడమ్మా. అమ్మా, అమ్మా, కాదమ్మా, నేను ఇన్స్పెక్టర్ని కాదమ్మా, నీ అన్నయ్యనమ్మా. చూడమ్మా, ఇదిగో ఇటు చూడు, చిన్నప్పుడు ఈ ఆంజనేయుడి పిల్ల నీ మెళ్ళ తెచ్చాడే, నీ అన్నయ్య రాజా. ఆ రాజాని నేనేనమ్మా, నీ అన్నయ్యని నేనేనమ్మా. చెల్లి, అన్నయ్య, చెల్లి, చెల్లి, అమ్మా, చెల్లి, లేదన్నయ్య, చెల్లి, లేదు, నాకు అదృష్టం లేదు. నీ చెల్లెళ్ళని చెప్పుకునే అర్హత నాకు లేదన్నయ్యా. ఆడదానికి ప్రాణం కంటే విలువైన శీలాన్ని కోల్పోయిన నిర్భాగ్యురాలన్నయ్యా. తావలేక బ్రతికి ఉన్న జీవోత్సవాన్ని. అమ్మా, నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, నీ జీవితాన్ని తక్కుదిద్దే బాధ్యత నాదమ్మా, నాది. బాబు, బాబు, నా సీత మీ చెల్లెలా బాబు. మణి పూసలా పెంచాను బాబు, కానీ మట్టి పాలు చేసి మీకు అప్పగించున్నా బాబు. గోవింద్, ఊరుకో గోవింద్. తోడబుట్టిన అన్నయ్యను నేనున్నాను, అంతకంటే మిన్నగా
ప్రాణాని కంటే ప్రాణంగా పించిన అన్నవు నువ్వున్నావు. ఇద్దరు అన్నలు ఉండి ఒక్క చెల్లెలి బతుకు మట్టి పాలుగా అనిస్తామా? భయపడకు భయపడకు అమ్మా. బాధపడక ఆ భగవంతుడు అంటూ ఉంటే నీ బ్రతుకు ఎన్నటికీ అన్యాయం కాదు. రాజా, అమ్మాయికి అన్యాయం చేసిన వాడి తిరిగి కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగే రోజు వస్తుంది. ఆ రోజు నేను స్వయంగా పెళ్లి జరిపిస్తాను, ఆయన తప్పకుండా జరిపిస్తాను. నా అదృష్టం నన్ను మోసం చేసింది. నీ ఆశీర్వాద బలం నా చెల్లెలి బ్రతుకు బాగు చేస్తే నాకు అత్యయ్యా నాకు అత్యం తప్పకుండా బాగుతున్నా. ఆ రోజు ఒక అమ్మాయి దొంగనట్లు నా రిక్షాలో పెట్టి వెళ్ళిందని చెప్పానే, ఆ అమ్మాయి హోటల్లో ఉంది సార్. అదో సార్ వస్తుంది. మురళి బాబా, అమ్మాయితోనా? ఖుషిగా ఉన్నారా మేం సార్? అహ్మదాబాద్ లో బాబుభాయ్ పటేల్ మీకు చెప్పవే సలాం సలాం చెప్పుకున్నాం. ఇంతకీ ఎవరయ్యా మీరు? అరే ఇంత లేదు అంత లేదు, ఉండుదే మేమంతా చెప్తాం. చెప్పండి సార్. మీరు మఖినయాద్మి, మేము మిఖినయాద్మి, లేకిన్ మేం సాక్కు మేం బహుత్ బహుత్ పురాణా పురాణా దోస్త్ యా మేం సాహ్ యాద్ నయా చండీగఢ్ మే లాలా సాహ్ కా గాడీ డ్రైవర్ ప్యారి దోస్త్ కే మర్చి పోయార్ మర్చి దోస్త్ కి మర్చి పోతే ఆత్మీ నై చెప్పే తుం చెప్పే నువ్వు మాకి నామ్ అమీర్ సాహెబ్. యాద్ ఆయా మేం సాహ్, ఆనాడు బ్యాంకి దోపిడీలో పోలీస్ గాడి వచ్చినప్పుడు బడా సాఫ్ మీకు తప్పించామన్నా. మేము గాడినే మీకు తీసుకెళ్లి రైల్ గాడి ఎక్కించాం. చాకరే చాకరే మేం సాఫ్ బడా సాఫ్ పల్లా దగ్గరికి యాదయా మేం సాఫ్ బడా సాఫ్ మీకు ప్యాలి జుమీలియా అని బోలేవారు. మేడం వీళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది, ఒక చూపు చూసేయమంటారా? తొందరపడక నాగరాజ్, వీళ్ళని నాకు తెలుసు, ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది. ఆయన చనిపోయే చివరి రోజులో మా దగ్గర పనిచేశాడు, చాలా నమ్మకస్తుడు. ఆ తర్వాత ఆయన పోయారు, ముఠా అంతా చెదిరిపోయింది. అయితే అమీర్ ఇంతకాలం ఎక్కడున్నాం? అది అంతా బాడా కితాబ్. ఆ పైన మాకి మీకి వెతుకుంటూ గయా కలకత్తా శ్రీకాకుళం ఎర్నాకుళం అంకాపల్లి చీపురుపల్లి గుత్తి గుంతకల్ అంతా చూసాం. గుత్తిలో కనపడలేదు, గుంతకల్లో కనపడలేదు. అరే నువ్వు మధ్య రాకుబే. ఆ పైన కొండ జర్ల నల్ల జర్లనైదే, నల్ల జర్ల అడవిలో పోతుంటే పెద్ద పులి మాకి కొంచెం కాలు కొరికింది. మాకి తోడ కుంటి అయింది మేం సాబ్, కుంటి అయింది. ఆ పైన దిల్ బేజారై మాకి ఏమీ తోచక ఆరు దోపిడీలు చేశాం, మూడు కూనీలు చేశాం. కూనీలే వెన్నతో పెట్టిన కాదు బే, రొట్టితో పెట్టిన విద్య బాలు బే. ఆ రొట్టితో పెట్టిన విద్య ఎలా అనుకుంటే చాలు, ఎక్కి దప్ప దస్ అగ్ని గబ గబ గబరాస్తానికి పంపించే రహో బేటా జీతే రహో. వీడెవడు? ఫకీర్ సాహెబ్ మాది శిష్యుడు బచ్చా. దేశాలు తిరుగుతూ దొంగ తనాలు నేర్పాం, జేబులు కొట్టడం నేర్పాం, కుచ్చుకలు కొయ్యటం నేర్పాం, బాంబులు పెంచటం, బస్సులు కాల్చటం కూడా నేర్పాం. భలే హుషార్ బచ్చా, అరే కూపి తీవే హో అంటే కుచ్చుక కోసి వస్తాడు. నరంలాగా ఉన్న నరాంతకుడు. అరే భరత్ బోల్బే భరత్. అరే లోపల పెట్టుబే. వెరీ గుడ్ అమీర్, మీ ఇద్దరు ఇక్కడే ఉండదు. బహుత్ బహు శుక్రియా మేం సాహ, బహుత్ బహు శుక్రియా. మీకు చెలో బాకీ కారు డ్రైవ్ చేస్తాము.
चलो मैं मेरे बहुत छोटा असले पिचकला मुरली की डोस तग्गिंचरा मंदु बागा तलकेक्किते गुडिसल्लोकी परुगु तीस्ताडु मनवाडी मध्य मोजुपेट कोत्त पेट सीता अनि रिक्षा चेल्लेलु गुडिसल्लो उंदरा मुरली बाबुनु चूस्तुंटे नाकु ई गुस्सा वेस्तुंदि ఏం బాబా అంత పెద్ద ఇంట్లో పుట్టారు గుడిసెల వెంట తిరుగుతారంటారేంటి ఈ మధ్యనే ఒక చూపు కూడా చూసేశాడు ఆ అమ్మాయిని ఈ మధ్యనే చూశా అబ్బా అమీర్ నువ్వు చేయి చేసుకోవడం హీరో గాని ప్రేమ వ్యవహారాలు కొద్దిగా జీరో పోయి మనవాడు అమ్మాయిని వలవేసి పట్టి ఒక రాత్రి ట్రావెలర్స్ బంగ్లాలో అబ్బాయికి ఏం చెప్పమంటావు వచ్చినప్పుడు చూపిస్తాను బే చూపిస్తే మధ్య చదువుతుంది ఐదు లక్షలు తీసుకుని అసలు ఇవ్వలేదంటావా ఐదు లక్షలు మా పేప నీ కమిషన్ తీసుకుని మా మూడు లక్షలు మాకు ఇచ్చే ఈ ముఖం ఏమీ ఇస్తుంది సార్ కుక్క బుద్ధి కుక్క బుద్ధి సింహాసనం ఎక్కిపించిన కుక్క కుక్క రాబో సభే నీ పాలిట ఎం ధర్మరాజు పైసలు ఇస్తే పైసలు కూర్చుంటే పైసా లేవకుండా చస్తాడు సార్ అచ్చ బోలే బచ్చ బచ్చాడుకో బచ్చాడుకో అడుగు ఇస్తావా లేకపోతే నాకు స్నేహితుల్ని చంపుకోవడం సులువే గాని రక్షించుకోవడం చాలా కష్టం మేడం ఈ స్కౌండర్ ఐదు లక్షలు కాజేశాడు చాలా ఐదు లక్షలే కదా చాలా పెద్ద మనిషి నువ్వే ఎక్కడో పొరపాటు పడి ఉంటావు బాగా చెప్పారు వినండి పెద్ద పెడతారా అంటే అది భలే పడుతున్నాడు సాబు కాక పడుతున్నాడు పట్టాడు వీళ్ళకి అనుభవం తక్కువ ఆవేశం ఎక్కువ లీవ్ దట్ మ్యాటర్ గరుడాచలం గారు అమ్మా రేపు నా బర్త్డే పార్టీ గుర్తుందిగా అయ్యో ఎంత మాట ఎంత మాట తప్పకుండా వస్తారుగా తప్పకుండా వస్తాను మేడం గారు మరి నాకు సెలవు ఇస్తారా వెళ్ళి రండి వస్తారమ్మా వస్తారా మీ సొంతకి తిప్పవే అమ్మగారు వచ్చారు బతికిపోయావు నాగో మేడం ఇలాంటి లుచ్చాలకి ఆలోచిస్తే రేపు అందరు ఎదురు తిరుగుతారు ఈ విధవని నాగు నీకు పని చెయ్యడమే గాని ప్లాన్ తెలియదో రేపు పార్టీకి పెద్దలందరూ వస్తారు వాళ్ళందరి మధ్య అతి ప్రశాంతంగా గరుడాచలం నేలకూలడం ఎదురు తిరగాలనుకునే మన మిత్రులకు కనువిప్పు కలగడం రెండు ఒకేసారి జరగాలి అమ్మా బుర్రా సచ్చిపోయాక చాలా నీటంలో పెట్టాలా చేరే పక్కి పాపం పెట్టాలా పెట్టాలా మురళి రేపు గరుడాచలాన్ని కాల్చవలసింది నువ్వు మురళి డోంట్ బి ఎ ఫూల్ మేడం చెప్పినట్టు చెయ్యి నువ్వు చెప్పినట్టల్లా చేసి చేసి ఇప్పటికే ఫూల్ అయ్యా అంతస్తుకు మించిన అలవాట్లకు లోనై పరువు ప్రతిష్ట అన్ని వదులుకొని డబ్బు కోసం నానా గడ్డి తిన్నాను నాకు తెలియకుండానే నేను ఈ నరకు పోయేసుకున్నాను ఈ పద్మ వ్యూహంలోకి ఎలా బయటపడాలో తెలియక అల్లారిపోతున్నాను ఏమైనా సరే నేను తప్పదు 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 అచ్చే బాబా బోర్డు అచ్చే బాబా మీకు ఏం చేయక్కర్లేదు మాకి ఎంత చేస్తాం మాకి ఫర్మానాదో వారికి తలా కోసి మీకు నచ్చుదానా ఇస్తాం నచ్చుదానా అది ఎవరు చేయవలసిన పనులు వారే చేయాలి అచ్చా మేము నీకు పనులే నాకి పని మేము చేస్తాం మేము సార్ తప్పకుండా చేస్తాం నాగరాజ్ ఎస్ మేడం రేపు పార్టీ అయిపోయేలోగా గరుడాచలం నేల కోలకపోతే నువ్వు కాల్చాలి అలాగే మేడం ఎవరి మీద మురళి మీద కరెక్ట్ విన్నావా డార్లింగ్ గరుడాచలాన్ని చంపి నువ్వు బ్రతుకుతావో నువ్వు చచ్చి గరుడాచలాన్ని బ్రతికిస్తావో నువ్వే నిర్ణయించుకో
घबराओ मत, सब ठीक हो जाएगा। ఎవరది? నేను రేఖ స్నేహితురాలండి. నా పేరు రాణి. మీరు? రేఖ మా చెల్లెలే. కోర్టుకు వెళ్ళింది. కూర్చోండి. ఓ, ప్రాక్టీస్ కూడా పెట్టిందనమాట. రేపు 15th మా రాణి పెళ్ళండి. శుభలేఖ స్వయంగా ఇచ్చి వెళ్దామని వచ్చాం. తీసుకోండి. రేఖను తప్పకుండా రమ్మని చెప్పండి. వస్తామండి. అలా. ఏ రాధా, మన ప్రవరాక్షుడి ఫోటో ఇక్కడ ఉంది. ఏమిటే ప్రవరాక్షుడా? అదేనండి రాజశేఖరం. ఏమిటండి మీరు చెప్పేది? అదే రాజాని గురించండి. కాలేజీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళని కన్నెత్తేనా చూసేవాడు కాదు ఈ ప్రవరాక్షుడు. మా రేఖ ఒక ఆట ఆడించి ముక్కుకు తాడు పోసి తన్నే ప్రేమించినట్టుగా చేసుకుంది. అంతేకాదు ఇద్దరు కలిసి నాటకాలు ఆడారు, షికార్లు కూడా చేశారు. ఏమైనా రేఖ అదృష్టవంతురాలండి. అనుకున్న మనిషిని, అనుకూలమైన మనిషిని భర్తగా చేసుకున్నది. హలో మిస్టర్ రామ్, మెనీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్కారం మేడం గారు. రండి రండి, మీరు ఇంకా రాలేదేమో అని ఎదురు చూస్తున్నారు. మురళి, నా మాట విను. మురక పట్టుదల మాని మేడం చెప్పినట్టు చెయ్యి. అయితే మన మిత్రులంతా వచ్చినట్టేగా? ఇంకా ఒక్కరే రావాలి మేడం. ఎవరు? ఇంకెవరు? మిస్సెస్ రావు గారి బర్త్డేకి రావాల్సిన వ్యక్తి మిస్టర్ రావు. వెల్ సెడ్, వెల్ సెడ్. మేడం అమ్మగారు, ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మిస్టర్ రావు గారు పెద్ద పారిశ్రామికవేత్త అని మీరు చెప్పారు, కానీ ఇంతవరకు వారి దర్శన భాగ్యం మాకు కలగలేదు. ఇలాంటి శుభ సమయంలో వారు వస్తే అందరం చూసేవాళ్ళంగా. మీరంతా అడుగుతారని తెలుసు, కనీసం నా బర్త్డేకైనా రండి, మన మిత్రులంతా చూడాలంటున్నారని నిన్ననే లండన్ కేబుల్ చేశాను. సారీ డార్లింగ్, ఇంకా స్విట్జర్లాండ్ లో పని పూర్తి కాలేదు. ఆ తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి. వీలైతే తప్పకుండా వస్తాను. Yes, darling, I am here. ఎవరు వారు? ఏమిటా కుంటి ప్రశ్న? వీరి సతీమణి బర్త్డేకి ఇచ్చిన మాట ప్రకారం లండన్ నుంచి జర్మనీ వచ్చా, జర్మనీ నుంచి జకోస్లోవేకియా వచ్చా, అక్కడి నుంచి జపాన్, జపాన్ నుంచి చర్చిట్ స్పెయిన్ లో ఎకాయకీని ఇదే బిల్డింగ్ మీట్ దిగారు. మీరు ఎవరు తెలుసా? ది గ్రేట్ బిజినెస్ నెగ్రెట్ మిస్టర్ మేడం. నేను ఎలా వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని, నీ ఆవేదన మనసారా చూడాలని, నీ చుట్టూ ఉన్న మిత్రులను గురించి బాగా తెలుసుకోవాలని, వారితో చేతులు మరీ మరీ కలపాలని స్ట్రైట్ గా ఏకాయకిని ఇక్కడికే ఉంది. నేను ఆలస్యంగా వచ్చాను, ఏమన్నా కోపంగా ఉంది? నో బాస్, ఇస్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే బాస్. అయ్యా గారు వచ్చిన ఆనందంలో మేడం కి మాటలు రావటం లేదు. డార్లింగ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిప్పుతో చెలగట వాడుతున్నావు తెలుసా? తప్పు దారి నడిచే ఉంటే నీ తుప్పు రాలు కొడతాను జాగ్రత్త. థ్యాంక్స్. ఓ, ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ. ఈ వేడుక సందర్భమున మిమ్మల్ని అందరినీ కలవటానికి నాకెంతో ఎంతో ఆనందముగా ఉంది. మీరు మా డార్లింగ్ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి, స్నేహానికి మిమ్మల్ని అతి 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 ఘనంగా సత్కరించాలనే మేము చిన్నగా ఇక్కడికి వచ్చిన సత్కరిస్తాం. హలో మేడం, హలో మేడం, హలో మేడం. మిస్టర్ రావు ఇప్పుడే వచ్చారు, మీ
పుట్టిన రోజు పండుగ వేళకు ఇదిగో వచ్చారు హలో మేడం హలో మేడం మిస్టర్ రావు ఇప్పుడే వచ్చారు మీ పుట్టిన రోజు పండుగ వేళకు ఇదిగో వచ్చారు హలో మేడం హలో మేడం మద్రాసు నుండి మాస్కో దాకా డెన్మార్క్ నుండి న్యూయార్క్ దాకా బెజవాడ నుండి బెర్లిన్ దాకా పంజాబ్ నుండి ప్యారిస్ దాకా దేశాలన్నీ తిరిగాను మోసాలెన్నో చూశాను దేశాలన్నీ తిరిగాను మోసాలెన్నో చూశాను జనరల్ నాలెడ్జిలో నేను డాక్టరేట్ కొట్టేశాను హలో మేడం హలో మేడం డబ్బు లేకపోతే ఎవడు డబ్బుకైన కొరగాడు గడ్డి తినైనా సంపాదిస్తే వాడే బహుమొనగాడు కాబట్టి స్మగ్లింగ్ చేసి సాయంత్రానికి లక్షాధికారి కావచ్చు దొంగ నోట్లను అర్జున బుద్ధి కోటీశ్వరుడై కులకొచ్చు స్మగ్లింగ్ చేసి సాయంత్రానికి లక్షాధికారి కావచ్చు దొంగ నోట్లను అర్జున బుద్ధి కోటీశ్వరుడై కులకొచ్చు అసలు విషయం అది గుట్టు గమనే చెయ్యకపోతే డేంజర్ లో పడిపోవచ్చు హలో మేడం హలో మేడం వేషాలు మార్చి మోసాలు చేయుట అలవాటైపోయింది చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ తప్పుడు పనులు ఎన్నాళ్ళో ఇవి సాగవు బయటపడకుండా మానవు బై ద బై హియర్ ఈజ్ యువర్ బర్త్డే గిఫ్ట్ ఏమిటో తెలుసా రబ్బల గాజులు తెచ్చాను రెండు చేతులకు తగిలిస్తాను రవ్వల గాజులు తెచ్చాను నీ రెండు చేతులకు తగిలిస్తాను ఏమిటలా చూస్తావు ఎందుకలా బిత్తరపోతావు హలో మేడం మేడం ఇక శ్రమక్కర్లేదు అన్ని ఏర్పాట్లు నేనే చేశాను ఓ ఇన్స్పెక్టర్ రాజశేఖరం ఐ మీన్ మిస్టర్ రావు అవును మర్యాద గల గిఫ్ట్ లేకపోతే నా చేతుల్లో నుంచి మీరు తప్పించుకోలేదు ఎవరు ఎవరి చేతుల్లో చిక్కుకున్నది ఇప్పుడే అర్థమవుతుంది నాగో ఎస్ మేడం Thank you.
జీవితాన్ని ఎవరో దుర్మార్గుడు నాశనం చేశారు. ఎవరో కదమ్మా, ఆ పాపాత్మని నేనే. సీత, నన్ను క్షమించు. దౌర్భాగ్యుడా, చేసిన పాపం క్షమాపణతో మాసిపోదురా. సీత, నువ్వెందుకమ్మా బాధపడతావు? బాధపడవలసింది బాగుపడవలసింది వాడమ్మా. ఈ ఇంటి కొడవై వాడి పాపపు జీవితానికి ఒక పరిష్కారం చూపించమ్మా. అవును సీత, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నా ఇల్లాలుగా చేసుకుంటాను. రాజా, 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 మురళి వచ్చాడు. అందుకే వచ్చానమ్మా. ఈవేళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీ ఆనందాన్ని దూరం చేస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను వచ్చింది మురళిని అరెస్ట్ చేయడానికి. రాజా, రాజా, ఏమిటి ఏమిటి నువ్వు అంటున్నది? అవునమ్మా, ఇంతకాలం ఇతని చేతులు కలిపిన దొంగల ముఠా అరెస్ట్ అయ్యి ఇతను తప్పించుకుని వచ్చేశాడు. అందుకని నా బిడ్డ దొంగల ముఠాతో చేతులు కలిపాడా? అవునమ్మా, ఆఫీసర్ గా ఇతను అరెస్ట్ చేయటం నా ధర్మం. రాజా, బాబు, ఇన్నాళ్ళు నాకు దూరమైన ఆనందం వెతుక్కుంటూ ఇంటికి వస్తే నువ్వే నాకు దూరం చేస్తావా? రాజా, రాజా, నువ్వు తలుచుకుంటే నా ఆనందాన్ని కాపాడలేవా? రాజా, ఏమండి ఏమండి మాట్లాడేవండి, చూస్తావండి. రాజా, నీ విశ్వాసాన్ని నిజాయితీని నిరూపించుకునే సమయం వచ్చిందిరా. చూస్తారే ఏం చేస్తావు. ఇన్స్పెక్టర్, అరెస్ట్. ఏమండి ఏమండి, జనకి ఊరుకు జనకి, నిజాయితీకి నిజమైన అర్థం ఇదేనే. న్యాయానికి తనా పరాభేదం లేదు. నీ కొడుకు ఒక న్యాయం, అయి వాళ్ళకి మరొక న్యాయం ఉండటానికి వీల్లేదు. రాజా, ఇవాళ నిజంగా నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. అమ్మా, బాధపడకండి, ఈ కేసులో మురళిని ఎప్పుడో వరకు తీసుకుంటా, త్వరలో విడుదల చేస్తారమ్మా. రండి బాబు, రండి. ఈ పెద్దవాడు చిక్కే మిస్టర్ రాజశేఖరం. మేము యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. ఈ గరుడ తెల్లని దొంగ నోట్ల కేసులో అరెస్ట్ చేయబోతే ఈ నోట్లు మీరు ఇచ్చిన అంటున్నాడు. ఆ రోజు దాక్షగారి అమ్మాయి పెళ్లికి కష్టం కింద 50,000 ఇచ్చావా లేదా? ఏ సమాధానం చెప్పే, ఇచ్చావా లేదా చెప్పబోయా? ఇచ్చాను. ఆ విషయం డాక్టర్ గారికి చెప్పొద్దని నాతో అన్నావా లేదా? అన్నా. రాజా,
రాజా, అంతకంటే నాకే ఇంత విషమిస్తే హాయిగా చచ్చిపోయి ఉండేవాడు. ఆ పాపిష్ట సొమ్ముతో నా కూతురు పెళ్లి జరిపిస్తావా నువ్వు? జీవితంలో అన్ని పోగొట్టుకున్నా నీతికి నిలబడే బిడ్డవు నువ్వొక్కరు నాకు అండగా ఉన్నావని ఇంతకాలం గర్వపడ్డాను. కానీ నువ్వే నన్ను ఇలా వెళ్ళిపోటు పిడుస్తావని కల్లో కూడా అనుకున్నాను. నీ ముఖం నేను చూడలేదా? అమ్మా. అయ్యా గరుడాచలం, నా మూలంగా మీరు నలుగురులో తలవంపులు పడ్డారు. మీరు మీరు ఎవరి కాళ్ళ మీద పడవలసిన అవసరం లేదయ్యా. మీకు తలవంపులు తెచ్చని నేనెన్నడూ చెయ్యనయ్యా. మాట నమ్మండి అయ్యా, అవి దొంగరొట్లు కావు అయ్యా, దొంగరొట్లు కావు. మరి అంత డబ్బు నీకు ఎలా వచ్చింది? ఆ సంగతి నేను చెప్తాను. ఎవరమ్మా నువ్వు? నేను ఆయన భార్యని. అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం! పెంచి పెద్ద చేసిన మీకెళ్ళే కప్పి పెళ్లి చేసుకున్నానంటే ఎంత గుడ్డలు తీసామంటో మీరే ఆలోచించండి. ఆ పెళ్లి కన్ను కప్పడానికి కాదండి, డబ్బుకి బిడ్డని అమ్ముకో చూసిన ఒక స్వార్థపరుడి కళ్ళు తెరిపించడానికి, తనకు ఆశ్రయమిచ్చిన ఈ ఇంటి పరువు నిలబెట్టడానికి. తాను మనసారా ప్రేమించిన అమ్మాయిని కాదని, చూపుకు నోచుకోని గుడ్డిదాన్ని నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్న లక్ష రూపాయలు ఇస్తానన్నా 50,000 చాలని ఆ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి తెరిపించారు. అంతేకాదు, లక్షల ఆస్తిని వాడుకునే హక్కు తనకున్నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తను నమ్మిన కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగం చేస్తున్నారు. ఎవరి స్వార్థంతో వాళ్ళు ఆయన్ని అపార్థం చేసుకున్నారు? కళ్ళు లేకపోయినా ఆయన్ని దేవుడని నేను గుర్తించాను. మీరు కళ్ళుండి ఆయన్ని సాటి మనిషిగానైనా గుర్తించలేకపోయారు. తప్పమ్మా, 50,000 రూపాయల కోసం ఇంత దూరం వచ్చారా? గరుడాచలం గారు ఇంటి నిండా దొంగలు. నువ్వు తీసుకోమని చెప్పావట, ఇతను చెప్పండి నేను తీసుకొచ్చాను. అదేం లేదండి, ఇంత గట్టి సాక్ష్యం లేకపోతే మీరు శ్రీకృష్ణ జన్మస్థానాన్ని వెళ్ళరని. సారీ మిస్టర్ రాజశేఖరం, ఐఎమ్ వెరీ సారీ. అందరూ నిన్ను అపార్థం చేసుకున్నా, నేను ఒక్కడిని నిన్ను అర్థం చేసుకున్నాను అనుకునేవంటరా బాబు? నేను కూడా వాళ్ళ అయిపోయాను. త్యాగం వెనుక ఇంత ఉదాత్తత ఉదార్యం ఉందని ఇప్పటి వరకు గుర్తించలేకపోయాను. నా వివేకంతో ఎన్నోసార్లు సూటి పోటి మాటలని నిన్ను చిత్రహింస చేశాను. నన్ను క్షమించు రాజా, నన్ను క్షమించు. దాని గురించి మీరేం బాధపడకండి. జీవితంలో ప్రతి స్త్రీ కోరుకునే పవిత్రమైన మాంగల్యం ఈ జన్మకు నేను నోచుకోలేదనుకున్నాను. అదృష్టాన్ని మీరు నాకు ప్రసాదించారు. నాకంటే చాలండి, నాకంటే చాలు. ఏమండి ఏమండి, నాకు చిన్న కోరిక చెప్పు. చెప్పు అమ్మా. ఇదేంటి బాబు, పెద్దోళ్ళు ముందు వాళ్ళకి దండం పెట్టండి బాబు. చదువుకున్నోళ్ళు నాలాంటి చిన్నోడికి దండం పెట్టకూడదు బాబు. చదువు కన్నా సంస్కారం ముఖ్యమైనది.
ఐశ్వర్యం కన్నా మనసు గొప్పదని నిరూపించు నీ సంస్కారానికి ఆ అంతస్తి జోహార్ చేస్తుంది ఏంట బాబు అమ్మా చల నాయనా రాజా పెట్టిన చేతినే నరుకుతున్న ఈ రోజుల్లో విశ్వాసానికి విలువలు పోతున్న ఈ సమాజంలో పట్టడన్నం పెట్టిన భాగ్యానికి పచ్చని నీ జీవితాన్ని ఈ కుటుంబానికే పణంగా పెట్టావు నాయన. మనిషి ఎంత అంతస్తుకు పెరిగినా ఒక్కసారినా వెనుదిరిగి చూడాలని, పూలు రాల్చిన చెట్టుకు దోసెడు నీళ్లైనా పోయాలని నిరూపించావు. అయినా నువ్వు మానవత్వానికి రూపాన్ని ఇచ్చావు, మనుషుల్లోనే దేవుడు అనిపించుకుంటావు.